ప్రపంచ సినీ చరిత్రలో తెలుగు సినీ కళామ తల్లిని ఎవరెస్టు శిఖరంపై కూర్చోబెట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ శిల్పి, తానడిగిడిన ప్రతి రంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న నిత్య శ్రామికులు, ఎందరికో మార్గదర్శిగా నిలిచిన ఈనాడు సంస్థల అధినేత మా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించిన పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారికి, కెమెరా స్విచ్ ఆన్ చేసిన మా మిత్రుడు అట్లూరి రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతాభివందనాలు. నా పేరు సుబ్బారావు. మీ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి కాబట్టి 10,000 ఇస్తాం. ఆ 10,000 లెక్క పెట్టివు. అలాగే ఇదిగోనమ్మా. డబ్బులు ఇస్తే చాలయ్యా, మీరే పట్టుకెళ్ళండి. మర్చిపోకుండా ఓటేసి నన్ను గెలిపించండి అమ్మా. వస్తామమ్మా, వస్తాం. అబ్బా, మా ఆవిడెంత తెలియగలదో. ఏం తెలివో ఏమో, ఎలక్షన్ వస్తే మనకి పండగే పండగ. ఈ ఎలక్షన్ లో 5 ఏళ్ళకు ఒకసారి కాకుండా 5 నెలలకు ఒకసారి వస్తే ఎంత బాగుండో. ఎంతకే పెద్ద పార్టీ నాయకుడేడి. నమస్తే సార్. దేనికి చెక్ పాయింట్? రేపు ఎలక్షన్ కదా సార్, భారీ ఎత్తున డబ్బు పంచుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చెకింగ్ చేస్తున్నాం. ఓహో, జాగ్రత్తగా చేసుకో. యూ కెన్ గో సార్. స్టాప్ ద కార్. ఏంటయ్యా? కార్ చెక్ చేయాలి సార్. చేసుకో. ఏసిపి. ఎస్ సార్. చెక్ దిస్ కార్. ఎస్ సార్. చూసావుగా, అరెస్ట్ హిమ్ సార్. ఆయన ఎవరనుకుంటున్నారు? కాబోయే హోమ్ మినిస్టర్. నాకెవరైనా ఒకటే. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది? మీరు ఇలా అంటారని నాకు ముందే తెలుసు, కానీ నా డ్యూటీ నేను చేయక తప్పట్లేదు. ఈ బ్లాక్ మనీ వల్ల మన దేశంలో ఎంతో భవిష్యత్తున్న నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ను కోల్పోయాం. నమస్కారం చెల్లెమ్మా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించావు. ఈసారి కూడా గెలిపిస్తే హోమ్ మినిస్టర్ అవుతాను. ఎప్పట్లాగే ఓటుకు 1,000 చొప్పున 10,000 తీసుకుని 10 ఓట్లు వెయ్యాలమ్మా. అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్నా. ఓటుకి 10,000 చొప్పున 10 ఓట్లకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. తప్పుతుందా? ఇవ్వండి అయ్యా చెల్లెమ్మకి. హ్యాపీయే అమ్మా. ఆ డబ్బులు టీవే. రేపు పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి. మందు షాపుల్లో క్లబ్బుల్లో చాలా బాకీలు ఉన్నాయి. వాళ్ళు బయట వచ్చున్నారు, ఇవ్వకుండా చంపేస్తారే. నువ్వు చచ్చిన 1 రూపాయి కూడా ఇవ్వను. ఇవ్వవా? ఎందుకు ఇవ్వ? నువ్వు నాకు డబ్బులు ఇవ్వంటే ఈ నల్లధనం వల్ల ఒక సామాన్య కుటుంబం అన్యాయం అయిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్దాం.
అమ్మ లక్ష్మమ్మ తల్లి మాకు బాగా కలిసొచ్చి మేము కోటీశ్వరులు కావాలి. నా మూర్ఖపు మొగుడికి వద్దొచ్చి బాగా డబ్బులు సంపాదించాలి. నా కూతురికి పెద్ద ధనవంతుడితో పెళ్లి కావాలి. నా కొడుకు పెద్దయ్యాక అమెరికా వెళ్ళి మంచి డబ్బులొచ్చే ఉద్యోగం చెయ్యాలి. ఈ చిన్న చిన్న కోరికలు తీర్చు తల్లి. అమ్మా, మిక్సీ ఆగిపోయిందే. నాకు పెళ్ళైన కొత్తలో కొన్న మిక్సీ నీకు పెళ్లి వయసు వచ్చా కూడా ఇంకా పనిచేస్తున్నదంటే దీనికి దండం పెట్టాల్సిందే. దీంతో తిప్పలు పడటం ఎందుకమ్మా? మార్చేయచ్చు కదా. ఆ మాటంటే మీ నాన్న నన్ను మారుస్తాడేమోనే. ఆయనకి పెళ్ళం అయ్యాక నా వయసు పెరిగిందే కానీ ఆయన బుద్ధి మాత్రం మారలేదు. సరే, మీరిద్దరు ముందు టిఫిన్ చేయండి. గుడ్ మార్నింగ్ పద్మజ మేడం. థ్యాంక్ యూ. ఈనాడు ఈనాడు హెడ్లైన్స్ ఏమిటో, ఈరోజు పిల్లల ఫీజులు కట్టాలి మీ పద్మజ, ఇది హెడ్లైన్. పద్మజ, బెళ్ళా ఉన్నవాడు చీరలు నగలు కొనక తప్పదు, పిల్లలున్నవాడు ఫీజులు కట్టక తప్పదు. అనివార్యమైన ఇటువంటి వాటి గురించి అతిగా ఆలోచించడం కూడా తగదు పద్మజ. కాఫీ ఏంటో ఈరోజంత చప్పగా ఉంది. ఇంట్లో చక్కెర అయిపోయింది, ఒంట్లో కావాల్సినంత ఉంది, కడుపులోకి వెళితే అదే కలిసిపోతుందిలేవాయ్. అన్నగారు, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మీరు. మీ ముక్కుసూటితనం, మీ మడమతిప్పని విధానం, మీ పట్టుదల నా జీవితాంతం రాజీ పడకుండా ఇలాగే ఉండాలని దీవించండి. నేనెప్పుడు మిమ్మల్ని కోరేది ఒక్కటే, నేను ప్రాణాలతో ఉండగా నీతి తప్పకూడదు. నీతి తప్పని రోజున ఈ వెంకటరామయ్య ప్రాణాలతో ఉండకూడదు. థ్యాంక్స్ బాబు. పద్మజ, వీడిని స్కూల్లో దింపేసి డ్యూటీకి వెళ్ళొస్తాను. ఇదిగో మేడం, సాయంకాలం శాలరీతో వస్తా, నీ లెక్కలన్నీ తేలుస్తా, మిగిలినవి నీ చేతిలో పోస్తా, వస్తా. అమ్మ, మళ్ళీ నువ్వు నాన్న ఏమైనా గొడవ పడ్డారా? మరి మాట్లాడకుండా ఈ ప్లాస్టర్ వేసుకున్నావేంటి? అదా, రాత్రి డబ్బులు అడిగితే జీతం వచ్చేదాకా మాట్లాడద్దు అన్నారు, అందుకే ఇది. సరే, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. సీఎం గారితో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ మీకే. సార్, మీకు విషయం తెలుసా? ఏంటయ్యా అది? ఎలక్షన్ లో మళ్ళీ బ్లాక్ మనీ పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ని ఏసీపీతో కాల్పించాం కదా. అవును, ఎనీ ప్రాబ్లం? కానీ సార్, మనం మర్డర్ చేసిన ఆఫీసర్ కి మాఫియాతో సంబంధం ఉందని క్రియేట్ చేశాం కదా, ఆ మాఫియా వాళ్ళు మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకైనా మంచిది మనం సెక్యూరిటీ పెంచుకొని జాగ్రత్త ఉంటే మంచిది. అలాగే. చెప్పండి సార్. ఏంది చెప్పేది నా బిర్యానీ? కలెక్షన్లు వచ్చే కేసులన్నీ రెడీ చేయమన్నాను, చేశారా? హెడ్ వెంకటరామయ్య గారు వస్తున్నారు చూశారా? వీడి ముందు లంచం అన్నమాటే, ఇచ్చిన వాడికి నీతులు తీసుకున్న వాడికి బూతులు తప్పవురా. వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం, కానీ ముందు వీడి సంగతి చూడు. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం వెంకటరామయ్య గారు. టైం చూసుకోకర్లేదు సార్ మిమ్మల్ని చూస్తే. మీలాంటి ఉత్తములు చూస్తే మాలాంటి కానిస్టేబుల్స్ కి గర్వంగా ఉంటుంది సార్. డ్యూటీ కరెక్ట్ గా చేయాలి బ్రదర్. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ వెంకటరామయ్య. మీకా సార్? కాదు, నీకు. ఎందుకు సార్? నిన్న ఇక్కడ నుంచి పంపించేస్తున్నారయ్యా. నేనేం చేశాను సార్? మా సీఏ గారు లాగా లంచాలు తీసుకున్నారా? అంటే నేను అవినీతి చేయట్లేదనా? ఈయన చేయనివ్వట్లేదని. నీకు హోమ్ మినిస్టర్ గారి ఇంటికి ఆడ డ్యూటీ పడిందయ్యా, వెళ్ళి పిఏ గారికి రిపోర్ట్ చేసుకోపో. అలాగే సార్. ఆడ ఆయనది అప్పర హ్యాండ్, ఆయన ఒంగబట్టే ఒంగవల తొంగబట్టే తొంగవల, దెబ్బకి నీకు ప్రమోషన్ వస్తుందే. ఈయనకి అలాగే వచ్చింది.
అలాగొచ్చే ప్రమోషన్ నాకు అవసరం లేదు సార్. నా డ్యూటీ నన్ను జయనిస్తే నాకు అదే చాలు సార్. మంచిదమ్మా, వస్తాను సార్. సార్, ఎవత్రా ఇది? మెడికల్ షాప్ దగ్గర దొంగ నోట్లు మారుస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను సార్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావే ఈ బిజినెస్? నా బిడ్డ మీద ఒట్టు సార్. నేను దొంగ నోట్లు మార్చుకునేదాన్ని కాదు సార్. నాకు ఆ నోట్లకి ఎలాంటి సంబంధం లేదు సార్. మరైతే ఆ నోటు నీ దగ్గరకి ఎలా వచ్చింది? మా ఆయనకి తాగి తాగి లివర్ చెడిపోయింది సార్. ఆపరేషన్ కి డాక్టర్లు లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు సార్. గత్యంతరం లేక ఒళ్ళు అమ్ముకుంటే ఆ డబ్బు వాడిచ్చాడు సార్. అమ్మా, తాళి కట్టిన వాడు కోసం శరీరాన్ని త్యాగం చేసిన నిన్ను మోసం చేసిన వాడు మనిషి కాడమ్మా, పశువు. మొగుడి కోసం శరీరాన్ని త్యాగం చేసిందా? ఏం జరిగిందో ఒక్కసారి చెప్పు. మా ఆయనకి తాగి తాగి లివర్ చెడిపోయింది సార్. అది పాసుకోలా, వాడి సుఖం వాడు చూసుకున్నాడు అనక ఆపరేషన్ కి డాక్టర్ గారు 5 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు సార్. బండ బడా, వాడికి కావాల్సింది వాడు చూసుకున్నాడు అనక సూపర్ సార్. గత్యంతరం లేక ఒళ్ళమ్ముకున్నాను సార్. హోలమ్మో హోలమ్మో హోలమ్మో, నీ ప్లాన్ నువ్వు అమలు చేసినావా వెంకట్రామయ్య? ఇందులో త్యాగమేడుందయ్యా నా బిర్యానీ. సార్, నువ్వు ఎలా పుట్టావురని అంటే అమ్మా నాన్న సుఖపడితే పుట్టానని ఒకడంటారు సార్. అమ్మ నవమాసాలు మూసి పుట్టి నొప్పులతో నరకం అనుభవిస్తే పుట్టానని మరొకడంటారు సార్. అమ్మలో సుఖాన్ని చూసిన వాడు పశు అవుతాడు, అమ్మ పుట్టినొప్పుల బాధ తెలిసిన వాడు మనిషి అవుతాడు సార్. మరి దీనికి దొంగ నోటించిన వాడు ఏమవుతాడు? తప్పకుండా పశువే సార్. వాడు పశువు కాబట్టి అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయాడు సార్. మై హంబుల్ రిక్వెస్ట్, అమ్మ కన్నీటిలో కథలు వెతకండి సార్. అమ్మలో ప్రేమ ఉంది, ఆ మహాతల్లి ప్రేమను చూసి ఈ అమాయకురాలను వదిలేయండి సార్. సర్లే 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 సర్లే. మే వెంకట్రామయ్య ఇంతగా చెప్తా ఉంటాడు కాబట్టి నిన్ను ఇడిచిపెడతా ఉన్నాను. ఇంక పో. మరే ఆ సన్నాసి మొగుడి కోసం నీకు ఇన్ని బాధలు ఎందుకు గాని ఈ పని మానేసి వేరే పని చూసుకోపో. మంచిదమ్మా. సర్లేగా వెంకట్రామయ్య. సార్, ఏంది అమ్మాయిని ఇంత సపోర్ట్ చేస్తా ఉన్నావా? నేను మనిషిని కాబట్టి సార్. మరి మేము అది మీకు తెలియాలి సార్. డీసీపీ కరుణాకర్ది హత్య కాదు, ఆత్మహత్య అని ఏసీబీ నిర్ధారణ. ఏం సార్, ఏం జరిగింది? కొత్తగా జరగాల్సిందే ఉందమ్మా. పాపిష్టోడి చేతిలో ఉన్న డబ్బు నిజాన్ని సమాధి చేసింది. అంటే ఎన్నికల ముందు చనిపోయిన డీసీపీ కరుణాకర్ది హత్య కాదట, ఆత్మహత్యట. అని ఎవరన్నారు? డబ్బు, డబ్బుతో న్యాయదేవతను కొన్నంతకాలం, కరెన్సీ నోట్ల కట్టలతో న్యాయదేవత కళ్ళు మూసినంతకాలం నీతిని న్యాయాన్ని ధర్మాన్ని మాటల్లో చెప్పగలం కానీ మనుషుల్లో చూడలేం. హైకోర్టులో కేసు కొట్టేస్తే ఏంటి సార్? నేను సుప్రీంకోర్టులో ఓపెన్ చేస్తాను. ఎలాగైనా ఆ శేఖర్ గారికి కఠిన శిక్ష పడేటట్టు చేస్తాను. ఒక లాయర్గా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. మీరు బాధపడద్దు సార్. అలాగే కానీ వస్తాను సార్. ఒక జర్నలిస్ట్గా వాడిని మేము వదలం సార్. వాడే ఈ హత్య చేశాడంటానికి సాక్ష్యాలన్నీ సేకరిస్తాం, నేరస్తుడని ప్రూవ్ చేస్తాం. లేదురా, మీలాంటి నిజాయితీ పరులు ఎంతమంది ప్రయత్నం చేసినా రూపాయి నోటికి విలువనంతకాలం ఈ సమాజాన్ని మనం మార్చలేం. మనం మార్చగలం సార్. నిజమా? నువ్వు సమాజంలో డబ్బు లేకుండా చేస్తావా? కరెన్సీ నోటు కనపడకుండా చేస్తావా? ఈ దేశాన్ని మారుస్తావా? సార్, మీరు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడే ఈ దేశంలో నల్ల డబ్బు లేకుండా చేయాలని ఎంతో కృషి చేసిన మహనీయులు మీరు. ఒక ఆర్బీఐ గవర్నర్ గా చేయలేనిది. ఆఫ్టర్ ఆల్, ఒక హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ఏం చేశాడు అనుకుంటున్నారు? మీరు బ్లెస్ చేయండి సార్, నేను చేసి చూపిస్తాను. సార్, కజోడి దిమ్మన్నారుగా. ఇంతకు ముందు మీరు పెట్టుకున్న కలజోడు మన భారతదేశం పగిలిపోయినట్లు పగిలిపోయింది సార్. అందుకనే గాంధీ గారు కలగన్న స్వరాజ్యం కోసం మీరు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన పెట్టుకున్న కలజోడు లాంటిదే మీకు పట్టుకొచ్చాను సార్. ఎలా ఉంది సార్? కల్మషం లేని నీ నవ్వులాగా, మలినం లేని నీ మనస్సులాగా స్వచ్ఛంగా కనపడుతోంది. థ్యాంక్ యూ సార్. నన్ను హోమ్ మినిస్టర్ హౌస్ కి సెక్యూరిటీగా పెట్టారు. నేను వెళ్ళొస్తాను. మీరు ఎప్పుడు కబురంపిస్తే అప్పుడు వస్తాను సార్. మానవ మృగాల నుండి మనుషుల్ని కాపాడవలసిన నువ్వు ఆ క్రూర మృగానికి రక్షణగా వెళ్ళావా? ఏం చేస్తావు సార్, ఇట్స్ అవర్ డ్యూటీ.
థ్యాంక్ యూ సార్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఎదురింటి వాళ్ళు దిష్టి, ఆళ్ళ దిష్టి, ఈళ్ళ దిష్టి, తుత్తు తుత్తు తుత్తు. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అరే వెళ్ళండి. ఏంది మా దిష్టి అంటున్నావు? ఏంటి, మీరేమన్నా మా ఆయన దిష్టి పెట్టారా? లేదు. మరి మీరెందుకు ఫీల్ అవుతున్నారు? అమ్మో, దీని నోట్లో నోరు పెట్టడం మా అందే తప్పు. కాన్స్టేబుల్ వెంకట్రామయ్య ఇస్తారంట. మై డియర్ పద్మజ, ఇంట్లో హారతి ఇవ్వడానికి ప్లేటే కొనలేని వాడిని ఇంకా ఫ్లాట్ ఏమంటాను చెప్పు. మన బండి చూడు తల్లి రజని, నీకు బండి కొనే స్తోమత నాకుంటే కొత్త మిక్సీ కొనేవాడు కదమ్మా. సర్లేండి, ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ అంటగా నా డ్యూటీ మారిందే గాని జీతం మారలా. హోమ్ మినిస్టర్ ఇంట్లో డ్యూటీ చేస్తున్నప్పుడు జీతంతో పనే ఉంది. అర్థం కాల? నీకేమీ అర్థం కాదు, మన సీఐ ఉన్నాడు కదా, అతను ఇంతకు ముందు హోమ్ మినిస్టర్ ఇంట్లో డ్యూటీ చేస్తున్నప్పుడు 6 నెలలు తిరక ముందే బాగా డబ్బులు సంపాదించి పెళ్ళం పిల్లలతో దుబాయ్కి వెళ్ళి గోల్డ్ బిస్కెట్లు తీసుకొచ్చాడంట. తిరిగొచ్చాక అవినీతి కేసులో తిన్నగా జైలుకెళ్ళాడు. నూరుకోరా. ఏమండి, హోమ్ మినిస్టర్ ని కలవడానికి వచ్చిన వాళ్ళు అడిగినా అడగకపోయినా సెక్యూరిటీ ఆఫీసర్ జేబులో డబ్బులు పెడతారంటగా. అంటే నన్ను లంచం తీసుకోమంటావా? ఛా, అంత టాలెంట్ మీకెక్కడుంది? వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వద్దనకుండా జేబు నిండాక ఇంటికొచ్చేసాండి. పద్మజ, మరి ఇది మెడిసిన్ చదవాలన్నా వాడు అమెరికా వెళ్లాలన్నా నమ్ముకోవాల్సింది మీ జాబుని కాదు మీ జేబుని. ఇవన్నీ నీకెవరు చెప్పారు? పద్మజ, అవినీతి చేయమని ఎంత అందంగా చెప్పావు. మీరు మాత్రం తక్కువ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, పెళ్ళైన కొత్తలో ఎన్ని అబద్ధాలు చెప్పారో. నేనా అబద్ధాలు చెప్పానా? పైగా జ్ఞాపకం చేసుకోవాలా? నెత్తురు తుది పొట్టున్న ప్రాణం బలిపెట్టైనా అన్నమాట నిలుపుకునే అన్నమాట నిలుపుకునే బాధ్యత గురుతుంది. ఉంది జ్ఞాపకముంది చేరిన నాడే తప్పుడు పని చేయనని మూడు సింహాలున్న ఖాకి బట్టలు కట్టి భారత రాజ్యాంగంపై మన దేశపు జెండాపై గుండె పైన చేయి పెట్టి ఒట్టేసిన గురుతుంది. ఉంది జ్ఞాపకముంది. చీరనరు, పిల్లలకు డ్రెస్ అనరు, తలకు షాంపూ లేదు, నెలకో సినిమా కాదు, మేరకు పోలీసు జాబు, ఎప్పుడు చూడు ఖాళీ జేబు. చీచీ, ఈ కాపురాన్ని చెయ్యలేను బాబు, నీతో సంసారం ఇంక ఈడలేను బాబు. ఏటేటా సంక్రాంతికి బట్టలు కొని తెస్తా,
పండగ అడ్వాన్స్ ఇస్తే నీ చేతిలో పోస్తా, ఇంట్లో నీ చేతో తప్ప బయట టీ కూడా తాగా. చీచి అనే కాపురాన్ని అనరాదమ్మా, శ్రీరాముడితో అడవికి వెళ్ళెను సీత. ఉంది జ్ఞాపకముంది. ప్రేమించే మనసు కన్న ప్రపంచాన పెద్ద ఇల్లు ఉండదే. నిన్నగాక ముందు చేరినోళ్ళ పెళ్ళాల మెడలు చూసినావా, జనాన్ని కాపాడినదిలో ప్రాణమొదిలిన తడి మెడల్ చూసా. సాటి పోలీసు పిల్లలు చదివే కార్పొరేట్ స్కూలును చూసావా, డ్యూటీలు మరణించిన అమరుల స్తూపం చూసా. పిల్లల రక్షణలో విరిగిన కాలను చూసా. నగర శివారున కొందరి ఆస్తులెన్ను తెలుసా, ఎదురు కాల్పులను పోయిన వారి ఆస్తికల విలువ తెలుసు. ఇంత దాకా మా కోసం నువ్వు చేసిన ఖర్చెంత, రాత్రి పగలు వృత్తిలోన తరిగిన జీవితమంతా. చీలిస్తే ఒక భాగం దేశం, మిగిలిన సగ భాగం మీకోసం. అయ్యే వెంకటరామయ్య భయ్యా. అయ్యా, మై బల్వీందర్ సింగ్ హూ. అచ్చా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సే యహాన్ పే ఆయా హూ. అచ్చా, మై హోమ్ మినిస్టర్ కా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హూ. భాయి సాబ్, మీరు దేశ రక్షకులు, మేము ప్రజా రక్షకులం. భగవంతుడు మీకు మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వడమే మనం చేసుకున్న అదృష్టం భాయి సాబ్. ఆప్ జైసా సిన్సియర్ హానెస్ట్ పర్సన్ కే సాత్ కామ్ కర్నే కే లియే మై బహుత్ ఖుష్ హూ సర్. ధన్యవాద్, థాంక్ యూ సో మచ్. బహుత్ బహుత్ ధన్యవాద్ భాయి. భాయి సాబ్, మై హోమ్ మినిస్టర్ కే మిల్నే కే ఆయే. ఆయే సర్, మై హోమ్ మినిస్టర్ సే మిలాతా హూ. చలో భాయి సాబ్. ఒరే, ఇలాంటి పవిత్రమైన దేశభక్తులు ఈ నీచ నికృష్ట మినిస్టర్ గారికి రక్షణగా ఉండటం మన దౌర్భాగ్యం సార్. కర్మ. వెంకటరామయ్య గారు సార్. వెంకటరామయ్య సార్, నీ గురించి, నీ నీతి నిజాయితీల గురించి కథలు కథలుగా విన్నాను. అందుకే నీలాంటి గట్టివాణ్ణి నా సెక్యూరిటీగా పెట్టుకుంటే హాయిగా నిద్రపోవచ్చని డీజీపీతో చెప్పి మరీ ఇక్కడ డ్యూటీ వేయించా. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్. ఈ పైసాక్ పనికిరాని మీటింగ్లు అవసరమా? ఏయ్ సార్, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. అలాగే సార్. సార్ టైం అయిపోతుంది సార్, సీఎం గారు వెయిటింగ్. అవును కదా సార్, నా జాయినింగ్ రిపోర్ట్ సార్. మాట నిలబెట్టుకోవడం వరకు బాగానే ఉంది, బల్ల కింద మాత్రం చేతులు పెట్టకు. అలవాటు లేదు సార్. అలవాటు ఉన్నా లేకున్నా పెట్టకు, ఎందుకంటే అవన్నీ మా సార్ చూసుకుంటారు. నాలకు దొరికావే, ఈరోజు ఈ సంగతి తేల్చేస్తాను. నోరు ముసుకుని కూర్చో. నా చేతులు అయిపోయావు. ఎవరు నువ్వు? నువ్వు వెంకటరామయ్య గారి కూతురువే కదా? అవును. అయితే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆయన మీద కోపంతో నన్ను చంపేస్తావా? నోనో, నాకు తెలుసు నువ్వేనని. ఎందుకు ఇదంతా చేసావు? ఎందుకంటే నీ ధైర్యం ఏంటో తెలుసుకుందామని. ఏం తెలిసిందేంటి? నువ్వు భయపెట్టే టైపే గాని భయపడే టైప్ కాదని. సర్లే, అయినా రోడ్డు మీద నుండి అలా లాక్కొచ్చేస్తారా? మా నాన్నకి తెలిస్తే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? మరి పెళ్ళి అయ్యేది? అవును అయ్యేది, నాతో కాదు లాఠీతో. అమ్మో, వెంకటరామయ్య గారు లాఠీతోనా? అంటే మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోరా? నేను ప్రేమించానని తెలిస్తే మా అమ్మ ఒప్పుకుంటుంది, మరి మీ ఇంట్లో? ఖచ్చితంగా. కానీ నువ్వు కూడా డాక్టర్ అయితేనే. అంటే నేను నీకోసం డాక్టర్ అవ్వాలా? మా మమ్మీ డాడీ డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి వచ్చే కోడలు కూడా డాక్టర్ అవ్వాలనుకోవడంలో తప్పేం లేదు కదా. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి డొనేషన్ కట్టి సీట్ తెచ్చుకుంటాను. మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు సీట్ తెచ్చుకో, అప్పుడు మన పెళ్ళి అయిపోయినట్టే. సర్లే, నీకోసం ఎలాగోలా డాక్టర్ నే అవుతా, అప్పుడు నా పవర్ అంటే చూపిస్తా. గోంగూరేం కాదు. జాగ్రత్త.
ఏ తమ్ముడు మంచి ఫ్రెష్ గా కూరగాయలు ఇయ్యే. అలాగే సార్. ఇదిగో ఈ ఉల్ల కట్టుపు తీసుకో. మంచి సార్. ఏంటి ఎక్కడ ఆపిల్ పళ్ళు కనిపించడం లేదే? పద్మజ ఈ ఆపిల్ పళ్ళు చాలా కష్టం చెప్తాను పద 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 ఈ జామ పడు కొందాం. శోభనం గదిలో చూశాను ఆపిల్. ఎప్పుడు ఆపిల్ అడిగినా డబ్బు లేదంటారు. ఈ జామకాయలు ఏం చేసుకోను? ఏ పద్మజ షుగర్ పేషెంట్ వాళ్ళు తినే బెస్ట్ ఫుడ్ ఈ జామ పండు కొందాం. ఇప్పటికి అవసరం లేదులేండి నాకు షుగర్ ఏం లేదు పదండి. పద్మజ ఇవి పట్టుకో రా సైకిల్ ఎక్కు. ఏంటి దీంతో సైకిలా? నా వల్ల కాదు ఆటో పిలిపించండి. ఏంటి పద్మజ ఆటోనా డబ్బులు ప్లీజ్. సరే అయితే నేను నడిచొస్తాను మీరు సైకిల్లో రండి. అయ్యా సార్ బాగున్నారు సార్? బాగున్నాను. హాయ్ పద్మజ ఏంటి బట్టలు కొనడానికి వచ్చావా? సర్లే ఆటోకి డబ్బు లేదంటే కార్ కొనడానికి వచ్చావా అని అడిగినట్టుంది. అయినా కొత్త బట్టలు కొనుక్కునే అంత ప్రాప్తం మాకెక్కడుందమ్మా. ఏంటి నువ్వు మరిన్నో మొగుడు పక్కన ఉండడమే పెద్ద సంతోషం. సైకిల్ అయితే ఏంటి కార్ అయితే ఏంటి? ఇంత ఉన్నతమైన భావాలను భర్త దొరకటం నీ అదృష్టం అమ్మా. థాంక్స్ సార్. ఏమండి మన అమ్మాయి అల్లుడండి? అవునే పద అమ్మాయి. ఏమ్మా షాపింగ్ వచ్చావా? బట్టలు కొనడానికా నగలు కొనడానికా? నా మొహానికి షాపింగ్ కొన్నా నగల. ఇదిగో కూరగాయలు కొనడానికి వచ్చాను. ఇదిగో పద్మజ మేడం నగలు కొనడము చీరలు కొనడము పెద్ద షాపింగ్ అనుకుంటున్నావు, కూరగాయలు కొనడం కూడా పెద్ద షాపింగే? అల్లుడు నీలాంటి వాడు 5 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొని అది షాపింగే అంటాడు. అవును ఇంకా మా అమ్మాయిని బోడి సైకిల్ మీదే తిప్పుతున్నావా? అవును సార్. ఏమయ్యా మా అమ్మాయికి ఒక కారు కొనివ్వు, మా ఆయనతో చెప్పి ఫైనాన్స్ ఇప్పిస్తాను. చూడత్తమ్మా కార్లలో తిరిగినోడు బంగ్లాలో ఉండేవాడు చాలా గొప్పడు అనుకుంటే నా చేత తన్నులు తిన్న దొంగ మీద కూడా ఈవేళ కార్లలో విమానాల్లో జమ్ము తిరుగుతున్నాడు. ఆ బ్రతుకు నాకు తల్లి, నా బ్రతుకు నేను బతుతాను. ఇలా ఉండనివ్వండి. అత్తో అత్తమ్మో మామయ్యో మీరు కన్నా నాకు కారు ఫైనాన్స్ చేయించారనుకోండి వడ్డీ కూడా ఎట్లాను, నెక్స్ట్ మీరే హామీ. డేంజరు రా పద్మజ కమాన్ కమాన్ ఎక్కువ మీరు వెళ్ళండి అమ్మా. మీ ఆయన మారమ్మా, ఈ జన్మకు మారరాయలాగే బతుకున్నాడత్తమ్మా. రా పద్మజరా అట్టాగే బతుకు అట్టాగే అలాగే మామయ్య. బాస్ మందైపోయింది బాస్. అప్పుడే మందైపోయింది. కిషోర్ సార్ ఎవరినైనా పిలిపించి మందు తెప్పించు. ఓకే సార్. హలో వెంకటరామయ్య సార్. ఓసారి లోపడరా. వస్తున్నా సార్. చెప్పండి సార్. రావయ్యా వెంకటరామయ్య ఏమన్నా మందేస్తావా? ముందా నాకు అలవాట్లేదు సార్. ఏమయ్యా మనిషిని చూస్తే ఫుల్ బాటిల్ ఎత్తి లేవనో తాగవయ్యాను. బాధంటాను సార్. తిందులే గాని నువ్వు వైన్ షాప్కి వెళ్ళి 10 బాటిల్ పట్టుకుంటా. నేనా? నువ్వే. ఏం బ్రాండ్ తెస్తావయ్యా? సారీ సార్. సారీ సార్ అనే కొత్త బ్రాండా? అదే పడరా. ఎలాంటి పనులు నేను చేయను సార్. ఎందుకు చేయవు? నువ్వు ఆగరా. పోనీ ఎలాంటి పనులు చేస్తావు? మీకెవరైనా హాని తలపడితే నా ప్రాణం అడ్డుపెట్టేనా కాపాడతాను సార్. ఒకవేళ ఎవరైనా సార్ని టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని చంపాలి. బాగా చెప్పావు. విన్నావుగా అది ఈ శేఖర్ అనుచరులంటే. మరి మీ ఇంటి ముందు కాపలాగా మా పోలీసులు ఎందుకు సార్? బొచ్చు కుక్కని ఎందుకు పెంచుకుంటాం? దొంగలు పడితే అరుస్తుందని, మీద పడి కరుస్తుందని కాదు. మీరు అంతే. వెళ్ళి పని చూసుకో. పోపో. ఓకే సార్. ఏమిటి వెంకటరామయ్య భయ్యా డల్గా ఉన్నారు? హాయ్ సాబ్. మనమేంటి మన డ్యూటీ ఏంటి? వాడికి ఆ హోమ్ మినిస్టర్కి నేను మందు సప్లై చేయాలంట. మీరేం ఫీల్ అవ్వకండి భయ్యా. వాడెక్కడా మీరెక్కడా? వాడొక నీచ్ కమీన్ కుత్తేగాడు, వాడి మాటలే పట్టించుకోకండి. దేకో బాయ్ సాబ్, వాడు నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ నా యూనిఫామ్ నా అవమానం పరిచాడయ్యా. అది నేను భరించలేకపోతున్నాను. చాలా మంది పొలిటీషియన్స్ ఇంతే భయ్యా. చూడదాం. అయ్యో నా బిడ్డకి ఎంత ఆపదు వచ్చింది. అయ్యా మంత్రి గారిని కలవాలయ్యా. బిడ్డ ప్యానాలు ఈ టైంలో ఆయన కలవడం మొదలుదమ్మా. రేపు తను తలుపు తీయండి అయ్యా. అమ్మా అమ్మా చెప్పేది మీకేనమ్మా. ఏడవకండి. ఏంటమ్మా? అయ్యా దేవుళ్ళగా ఉన్నారయ్యా, నా బిడ్డకి గుండె ఆపరేషన్స్ అయ్యాలన్నారు, లక్షల్లో ఖర్చు అవుతుందంట. నా దగ్గర అంత స్థోమత లేదయ్యా. మంత్రి గారు ఉత్తరం ఇస్తే ఆపరేషన్ ఫ్రీగా చేద్దామన్నారయ్యా. ఆయన ఒక్కసారి కలవండి. హలో సార్.
ఎవరో పల్లెటూరు నుంచి మంచిర్యాల గ్రామానికి వచ్చారండి. ఏంటట? హాస్పిటల్కి లెటర్ కావాలంటండి. రేపు రమ్మని చెప్పవా? ఏంట్రా, ఎవరు లెటర్ కావాలని వచ్చారండి సార్? రేపు రమ్మని చెప్పాను. లెటరేగా, రమ్మని రాసిచ్చేద్దు. ప్రెస్కి చెప్తే నాకు పబ్లిసిటీ వస్తుంది. వెంటనే రమ్మని చెప్పు, పంపించు. ఎస్ సార్. ఆ తమ్ముడు తలుపుది యాగండి. మీరు ఆపరేషన్ చేయించుకోవడం రాలా? ఆపరేషన్ చేయడానికి వచ్చారని తెలిసింది నాకు. కనిష్టం మా టార్గెట్ మీరు కాదు, హోమ్ మినిస్టర్. ఎలక్షన్స్ కి ముందు ఆ హోమ్ మినిస్టర్ తన తొత్తుతో మా అన్నయ్య డీసీపీ కరుణాకరణ్ ని చంపించాడు. వాణ్ణి చంపడం కోసమే నేను ఈ మాఫియాలో చేరాను. ఇన్నాళ్లకా అవకాశం వచ్చింది. ఒక దుర్మార్గుడి కోసం అడ్డొచ్చి భార్యా పిల్లలున్న మీరు మా చేతుల్లో బలి కావద్దు. ఒక వ్యక్తికి న్యాయం కోసం మీరు పోరాటం చేస్తుంటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ ల్యాండ్ మాఫియాగా మీరు హింసకు పాల్పడ్డారో, ఒక పోలీసుగా నేను సపోర్ట్ చేయను. వాడు మనుషుల రక్తాన్ని తాగే రాక్షసుడు. వాడు హోమ్ మినిస్టర్ అయ్యాక మంచి వాళ్ళని చంపుతున్నాడు. అయితే సాక్ష్యాలు చూపించండి. చట్టపరంగా శిక్ష పడేలా మనం చేద్దాం. అది నీ వల్ల కాదు. నేనుండగా హోమ్ మినిస్టర్ చంపడం నీ వల్ల కాదు. టేక్ ద పొజిషన్. ఎవరిని వదలొద్దు. ఓపెన్ ద ఫైర్. సార్, ఎవరు అటాక్ చేశారు సార్? మనకు కూడా దాక్కు ఉంది. మన బ్యాచ్ మరిగా వాళ్ళు చూసుకుంటారులే. బ్యాచ్ సార్, ఎప్పుడో జంపు. తలుపు తీయండి. తలుపు తీస్తే మమ్మల్ని చంపేస్తారన్నా? నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేస్తానన్నారుగా ఇప్పుడే. మందు తాగాక వంద అంటారు సార్, అవన్నీ నమ్ముతారా మీరు? కోసం ఎంతో మంది మంచి వాళ్ళని బలి తీసుకున్నావు కదరా పాపాత్ముడా, ఎవడరా ఇప్పుడు నిన్ను కాపాడేది? ఇదిగో వీళ్ళున్నారుగా. ఏరు వీళ్ళు. Mera dost,
महेंद्र भैया मेरे प्यारे दोस्त आप नहीं मर जाते बाधपड़को నేను చనిపోతున్నందుకు నాకేం బాధగాలేదు నువ్వు బాధపడకు వెంకటరామయ్య భయ్యా బాధపడకు నీలాంటి గొప్ప వ్యక్తి చేతిలో చనిపోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది జై హింద్ జై హింద్ భయ్యా ఎంతమంది బందోబస్తు ఉండగా ఈ మాఫియా లోపల గట్టా వచ్చారు సుభవాన్ ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే ఈ అశుభం ఏంట్రా మీరు గేట్ దగ్గర కాపలా సరిగ్గా కాస్తుంటే వాడు లోపలికి వచ్చేవాడు కాదు మా నాయకుడికి గన్ను పెట్టేవాడు కాదు ఆ జవాన్ చచ్చేవాడు కాదు ఇక్కడ తీసుకోండి బయటికి తీసుకోండి మీ హోమ్ మినిస్టర్ ప్రాణాలు కాపాడడం కోసం ఈ మహానుభావుడు తన ప్రాణాలను త్యాగం చేస్తే మేము మీకు నుసెన్సమా మీకోసం మా పోలీసులు అక్కడ సరిపోయారా మేమంతా దెబ్బలు తిన్నాంరా అలాంటి మా డ్యూటీని మా త్యాగాన్ని మీరు గుర్తించకుండా మీరు న్యూసెన్స్ చేస్తున్నావుంటారా ఏనే మీరు మీ పోలీసు ఏదో డ్యూటీలో మీరే డ్యూటీలు సరిగ్గా చేస్తుంటే ఈ దేశం అంటే తగలబడేది కాదు మా నాయకుడికి ఏమన్నా జరుగుంటే మేమేం కావాలి ఎరా మీరు మనుషుల రాక్షసుల పశువుల అసలు అన్నం తింటున్నారా మీరు అసలు మీరు మనుషులేనా ఎరా మా పోలీసులు గేడిదారి సరిగ్గా డ్యూటీ చేయలేదా మీకు రే ఎవరో వచ్చి మంత్రి గారిని కలవాలంటే ఆగండి మీ ఆర్భం మీ మంత్రి గారు తాగిన మత్తులో పంపమంటారని పంపావురా అప్పటికి మేము డ్యూటీ సరిగ్గా చేసాం కాబట్టి వాళ్ళ దగ్గర తుపాకులు నేను పసిగట్టి వాళ్ళతో యుద్ధం చేశాం మీ నాయకులు ప్రాణాలు కాపాడడం కోసం ఈ బాయిసాబు మా పోలీసులు ప్రాణాలు పోగొట్టుకున్నారా రే డ్యూటీ చేసేది మేమురా నువ్వు కదరా రే మా పోలీసులు లేకపోతే ఈ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయిరా మా పోలీసులు లేకపోతే మా గన్మెన్ లేకపోతే మీ నాయకులు గాని మీరు గాని ఉత్తా ఉత్తు కూడా పోయగలరా రే భారతదేశం ఎక్స్టర్నల్ సౌరంటి కాపాడటం కోసం జవాన్ ఎంత కష్టపడుతున్నారో భారతదేశపు ఇంటర్నల్ సౌరంటి కాపాడటం కోసం మా పోలీసులు కూడా అంతే కష్టపడుతున్నారా దట్ ఈస్ పోలీస్ దట్ ఈస్ పోలీస్ சட்டம் தர்மம் நியாயம் நித்யம் ஜெபியின்சே மாதிரு மந்திரம் மகோன்னதமே ராஜ்யாங்கம் மமு நடிப்பின்சே பகவத்கீதம் సమాజమే మా దేవాలయం ప్రజలే మా దేవుళ్ళు వీఆర్ ద పోలీస్ వీఆర్ ఫర్ ద సొసైటీ వీ లివ్ ఫర్ ద పీపుల్ వీ డై ఫర్ ద పీపుల్ అండర్స్టాండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం కంటికి రెప్పై కాపల కాస్తం పిలిచిన వెంటనే పరుగున వస్తం శాంతి భద్రతలు కాపాడ అడుగడుగున ఉంటది మానేడా పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం
టోపీ టోపీ చేతుల లాఠీ శిరసున మెరిసే సింహదలాటం నీతి న్యాయం ధర్మాన్ని కాపాడే రక్షణ కవచాలం 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 పాపం మోసం నేరాల ఖండించే రుద్రుని ఖడ్గాలం మంచిని పెంచే కంచగమేమే చెడును తుంచే కత్తెరమేమే పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం వరదలు ఉప్పెనలొచ్చిన వేళ మరపడవలమే మేమవుతాం కొనవు పిరితో ఉన్న వాళ్లను సంజీవులమై బ్రతికిస్తాం అమాస చీకటి అర్ధరాత్రి శవాలతో మా జాగారం నా అనయవ్వరు లేని వాళ్లకు కన్నవారిలా ఖననం చేస్తాం పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం ఫైరింజనుతో మంటల నార్పి అవిసిన గుండెకు ఆయువు పోస్తాం ఆయువు పోస్తాం ఆయువు పోస్తాం రాళ్ల దెబ్బలకు రక్తమోడుతూ రక్షణనిచ్చే యేసుక్రీస్తులం మీకోసం మీ పిల్లల కోసం మా పిల్లలకు దూరంగుంటాం ప్రతిరేయి మీ నిద్దుర కోసం మా కనురెప్పలు తెరిచే ఉంటాం పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం పేరుకు మేము హోమ్ గార్డులం సేవలో మదర్ తెరిసాలం 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 చౌరస్తాలో దిక్కులు చూపుతూ దివిటీలోనే కరిగిపోతాం 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 మీ ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డుగా నిలిపే గన్వెళ్ళం తాగి నడిపే వాహనదారులను దేగలోనే మేం పసిగడతాం పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం చిటికను వేస్తే చటుక్కున వాలే అరుత్మంతుని వారసులం బరువు బాధ్యతలకెప్పుడు వెరవని బసవన్నకు సమ ఉజ్జీలం నరహంతకుల మదమును దించే పరమశివుని త్రిశూలాలం సూర్యుని ప్రతిరూపం మేమే ఎవరెస్టంత త్యాగం మాదే పోలీసులం మేము పోలీసులం పోలీసులం మీ పోలీసులం పోలీసులం మీ పోలీసులం పోలీసులం మీ పోలీసులం జై హింద్ జై హింద్ హోమ్ మినిస్టర్ పై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అభినందించిన ప్రభుత్వం అతనికి రివార్డుగా 25 లక్షల రూపాయలను ప్రకటించింది. గవర్నమెంట్ నాన్న 25 లక్షల రివార్డ్ ప్రకటించారే అమ్మయ్యా, ఆ మాఫియా వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి థాంక్స్ చెప్పాలే. ఎందుకు? ఎందుకేమిటి? వాళ్ళు మీ నాన్న చేతిలో చావడం వల్లేగా మనకు 25 లక్షలు వచ్చింది. శవాల మీద చిల్లర ఏరుకోవడం అంటే ఇదేనేమో. మధ్యలో నువ్వు ఒక ఎప్పుడు మీ నాన్నగారు అమ్మయ్యా వచ్చేసారా తెచ్చేసారా? ఏది ఆ 25 లక్షలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెక్ ఇచ్చారా? ఏ 25 లక్షలు? అదేనండి, గవర్నమెంట్ వాళ్ళు మీకు రివార్డ్ ఇచ్చారే. నీ సంతోషం అంతా 25 లక్షల కోసమా? నేను ప్రాణాలతో వచ్చినందుకు ఏమనుకున్నాను? అది అంత తేలిక తెగదు. ఏంటో? నా మాంగల్యం అది బ్రహ్మ ముహూర్తంలో కట్టింది. మీకంటే ఇది చాలా స్ట్రాంగ్. పాపం సింగర్ చనిపోయారు పద్మజ. పోతే పోయారు, వచ్చే పెన్షన్ తో పెళ్ళం పిల్లలు హాయిగా ఉంటారులేండి. పద్మజ, భర్త లేని లోటు పెన్షన్ తీరుస్తుందా? మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఎందుకు చేసుకోవాలనుకుంటారు? ఉంటే అది ఇది కలిపి బోల్డంత జీతం వస్తుంది, పోతే బోల్డంత పెన్షన్ వస్తుంది. అయినా పోయిన సింగు గురించి మనకెందుకండి? మనకు వచ్చిన 25 లక్షల గురించి ఆలోచించండి. పద్మజ, ఆలోచిస్తాను. ఆలోచించే ముందు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాను. అమ్మయ్యా, మనకు ఫ్లాట్ వచ్చినట్టే, సీట్ వచ్చినట్టే, నువ్వు అమెరికా వెళ్ళినట్టే.
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యకు ప్రకటించిన 25 లక్షల రివార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోబోతున్న దృశ్యాల్ని మీరు ఇప్పుడు లైవ్ లో చూడండి. చూసా చూసా, మీ నాన్న డబ్బు తీసుకుంటున్నాడు. చెక్ ఇచ్చారమ్మా, బ్యాంక్ లో వేస్తే 3 రోజుల్లో క్యాష్ అయిపోతుంది. వెంకట్రామయ్య ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి మన హోమ్ మినిస్టర్ శేఖర్ని కాపాడకపోయి ఉంటే మన రాష్ట్రం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయి ఉండేది. అలాంటి వెంకట్రామయ్య ప్రతి స్టేషన్కి ఒక్కడుంటే చాలు, మన రాష్ట్రం అంతా శాంతి భద్రతతో హాయిగా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను ప్రాణాలు తెగించి ధైర్య సాహసాలు చూపి హోమ్ మంత్రి గారిని కాపాడాలని మన పెద్దలు చెబుతున్నారు, వారికి నా ధన్యవాదాలు. కానీ హోంమంత్రి గారు, మీరు మా పోలీసులకు చేయాల్సిన పని చేస్తున్నారా అని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మా పని మేము సక్రమంగానే చేస్తున్నామే. ఏం సక్రమంగా చేశారు సార్? మీరు డ్యూటీలో ప్రాణాలు పోగొట్టుకున్న బల్వీందర్ సింగ్ కి మీరు ఇచ్చిన ఎక్స్కరేషన్ ఎంతండి? 2 లాక్స్. 2 లాక్స్? ఉద్యోగ ధర్మంలో ఆఫ్టర్ ఆల్ చెమట చిందించిన నాకే 25 లాక్స్ రివార్డ్ ఇస్తే, రక్తం చిందించి తన ప్రాణాలనే కోల్పోయిన బల్వీందర్ సింగ్ కి మీరు ఎంత ఇచ్చారు సార్? జస్ట్ 2 లాక్స్? అదే సార్, ఆయన ప్రాణాలకు పిలిచే విలువ అంటే రూల్స్ పాటించాలి కదా. రూల్స్ ఏమిటి సార్? మీ ఎమ్మెల్యేల జీతం ఎంత సారు? 3 లక్షలు. 3 లాక్స్? అంటే మీ ఎమ్మెల్యేల నెల జీతం అంతా ఖరీదు కూడా వచ్చేదా సార్? మా పోలీసుల ప్రాణం? ఒక క్రీడాకారుడు ఆట గెలిస్తే కోట్లాది రూపాయలు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, కోచింగ్ సెంటర్లకు స్థలాలు ఇస్తారు, దేశంలో అడుగు పెట్టగానే రెడ్ కార్పెట్ లేస్తారు, హోర్డింగ్లు, బోర్డింగ్లు, క్లాప్స్, స్వాగత సత్కారాలు, టీవీలో బ్రేకింగ్ న్యూస్, పేపర్ల హెడ్లైన్స్. చివరికి మీరు కూడా ఎదురెళ్ళి ఎయిర్పోర్ట్ నుండి స్వాగత సత్కారాలతో తీసుకువస్తారు. అదే మా పోలీసు వాళ్ళం డ్యూటీలో ప్రాణాలు కోల్పోతే, మా వాళ్ళని, సర్వస్వాన్ని, సమస్తాన్ని కూడా మేము కోల్పోతే ఎప్పుడైనా వచ్చారా, పరామర్శించారా? ఏంటి సార్ తెచ్చిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మీరిచ్చే 2 లక్షల రివార్డు? అయ్యా సీఎం గారు, ఈ రివార్డు ఇవ్వాల్సింది ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య కాదు సార్, డ్యూటీలో ప్రాణాలు పోగొట్టుకున్న నా సహచరుడు, అమరుడు, వీరుడు బల్వీంద్ర సింగ్ ఇవ్వాలి సార్. బల్వీంద్ర సింగ్ ఇవ్వాలి. అందుకే ఆయన సతీమణి రూపా సింగ్ గారిని వచ్చి నా ఈ రివార్డును అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సింగ్ వారికి ఇచ్చాడే. మీ నాన్న రండి రండి, నా మొగుడికి 25 లక్షలు వచ్చిందని సంబరపడినంతసేపు సరిపోలేదు అక్కడ దానం ఇచ్చి ఇంటికి రావడానికి. అయినా చేతికొచ్చిన డబ్బులు పరాయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీ మనసు ఎలా ఒప్పిందండి? పద్మజ, నాకొచ్చిన రివార్డు 25 లక్షలు పోయినందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావే? భర్తనే కోల్పోయింది, ఆవిడెంత బాధపడాలి? అసలు పెళ్లి ప్రమాణాల్లో మీరేం ఒట్టేశారు? కష్టమైనా సుఖమైనా దానమైనా అన్ని సరిభాగం ఉన్నారు. మీకొచ్చిన దాంట్లో నా భాగం కూడా దానం చేయడానికి మీకెవరు రైట్ ఇచ్చారు? ఇప్పుడు మేము ఏం చేయాలి? పిల్లలు నేను ముచ్చెత్తుకోవాలా? మీకు నేనున్నాను పద్మజ, ఆమెకు భర్త పోయాడు ఆ దురదృష్టవంతరాలతో. నీకు పోరికండి పద్మజ. దురదృష్టవంతరాలు ఆమె కాదు, మేము. పద్మజ, అవును ఆమెకు మొగుడు పోయినందుకు 25 లక్షలు వచ్చాయి, మాకు ఆ అదృష్టం కూడా లేదు. కర్మ కర్మ. పద్మజ, నాన్న నువ్వు చాలా మంచి పని చేసావు నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ నిన్ను రియల్ హీరో అంటున్నారు. పోయింది వాళ్ళ డబ్బు కాదు కదా, అలాగే పొగుడతారు, అదే గొప్ప అనుకుంటే రేపు మనం అడుక్కు తినాలి. రియల్లీ యువర్ డాడీ సో గ్రేట్. ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తున్నందుక? ఎవరో బయట వాళ్ళు ఏడిస్తే తట్టుకోలేక 25 లక్షలు ఇచ్చారు, అలాంటి మిమ్మల్ని మాకు రావాల్సిన 25 లక్షలు ఇంకెవరికో బయట వాళ్ళకి ఇస్తే మరి మమ్మల్ని ఏడిపించినట్టు కాదా? కాదు, ఏదేమైనా చెప్పు, నిజానికి మీ నాన్న చాలా గ్రేట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకు అటువంటి గొప్ప ఫాదర్ కి నువ్వు కూతురుగా పుట్టినందుకు. ఒక మాట చెప్పు, రేపు నువ్వు కూడా మన పెళ్ళయ్యాక మా నాన్నలాగా నీతి న్యాయం చట్టం ధర్మం తొక్క తోటకూర అంటావా, డబ్బు సంపాదిస్తావా? నువ్వు అలాగే ఎందుకు అనుకుంటావు డియర్? నువ్వు అడిగిన దానికి చెప్పు.
నో అలా అన్ను. ఒకవేళ అలా అన్నానే అనుకో, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నట్టు రేపు మన పిల్లలు కూడా బాధపడతారు కదా. సో నో ఛాన్స్. అమ్మయ్యా థ్యాంక్ యూ రా, పద క్యాంటీన్కి వెళ్దాం. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత తెల్లారుజామున రింగ్ రోడ్ మొత్తం ట్రాఫిక్ తో కళకళలాడిపోతుంది. ఇండియా గాలి పీల్చి 2 నెలలు అవుతుందిరా సార్. మీరు లండన్ పొగ పీల్చి 2 రోజులు అవుతుంది సార్. ప్రశాంతంగా ఓ దమ్ము కొట్టండి చెప్తా. వెనకాలంత సొమ్ము పెట్టుకుని ప్రశాంతంగా దమ్ము పెట్టుకుంటావరా సార్. హోమ్ మినిస్టర్ గారు, మీ బావ గారు ఫోన్ చేస్తున్నారు సార్. హలో బావా. ఎరా లండన్ బాబు, ఎక్కడున్నావు? లండన్ లోనే ఉన్నావు బావా. సరే, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? అంటే ఇవాళ రేపు అనుకోకుండా పనిపడిపోయి ఆగిపోయాను, ఎల్లుండి వచ్చేస్తా. క్యాష్ తెస్తున్నావుగా? తెస్తున్నావా? 100 CR నెట్ క్యాష్ క్యాచ్ మనకు జాగ్రత్త చెబుతున్నాడు. మీరు ఇండియాలోనే ఉండి లండన్ లో ఉన్నారని అబద్ధం ఎందుకు చెప్పారు సార్? థ్రిల్ రా థ్రిల్. మనం ఏం చేసినా హోమ్ మినిస్టర్ బాబుకి మోతం మోగిపోవాలంతే. అయ్యా మంత్రి గారు, మొన్న మీ మీద జరిగిన దారి చూసిన తర్వాత మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయండి. మీకేమైనా అయితే మేమంతా అన్యాయం అయిపోతాం సార్. మిస్టర్ వెంకట్రామయ్య. ఎస్ సార్. సెక్యూరిటీ ఫుల్ టైట్ చేయి. వితౌట్ అపాయింట్మెంట్ ఎవరిని అలౌ చేయను సార్. గుడ్. ఎవర్రా మీరు? లండన్ బాబు, ఫ్రమ్ లండన్. ఎవరి కోసం వచ్చా? శేఖర్ బాబు కోసం. శేఖర్ బావా? అయ్యి బాబాయ్, మా హోమ్ మినిస్టర్ సార్. అపాయింట్మెంట్ ఉందా సార్? అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంటా? నాకా? ఎరా 40 సంవత్సరాలకి రిటైర్ కావాలని అన్నారా నీకు? అపాయింట్మెంట్ కావాలి సార్. ఏడ్చేవులే, దొరికా. ఆగండి, ఆగండి. ఏంటి సార్, పోలీసులు అంటే మీ ఇంటి ముందు కాపలాగా కుక్కలు అనుకుంటున్నారా మీరు? ఇలా ఎక్కువ చేశారనుకోండి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చిందని కాల్చి పారేస్తా. గంతమంటారా సార్? నా మీద చేయేస్తావా? నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. మీ లండన్ బాబు వచ్చాడని చెప్పి మా బాబు ఫోన్ చెయ్యి. సార్, సార్ నేను వెంకటరామని మాట్లాడుతానండి. ఎవరో లండన్ బాబు గారు అట్టండి, మిమ్మల్ని కలవాలంటున్నారు, లోపల పంపించమంటారా సార్? లండన్ బాబా? వాడు లండన్ బాబు కాదు, ఖచ్చితంగా తీవ్రవాది అయి ఉంటాడు. తీవ్రంగా ఇంట్రాగేషన్ చేయండి, ఎదురు తిరిగితే లేపేయండి. ఎస్ సార్. ఏంటి మొహం మాడిపోయింది, ఇప్పుడు అర్థమైందా మనమేంటో మన పవర్ ఏంటో? బాగా అర్థమైంది సార్. ఏమన్నాడు మా బావా? స్వాగతం పలకమంటున్నారండి కదా. పదండి సార్, ప్లీజ్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు నువ్వు చెప్పండి సార్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఎనీ ఎంపీ, ఎనీ ఎమ్మెల్యే, ఎనీ మినిస్టర్, డైరెక్ట్ అపాయింట్మెంట్. ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, మొత్తం అందరిని కూడా నీ జేబులు పెట్టేసుకున్నావు. యా నీ కంట్రోలే. ఎగరాలు అన్నారు కూడా. సార్ టైం చూస్తేనేమో గంటలు గంటలు అవుతుంది, లోపలికి వెళ్ళిన వ్యక్తి ఇంకా బయటికి తిరిగి రావట్లేదు. అసలు ఏం జరుగుతుంది సార్? లండన్ బాబు ఎక్కడ? లోపలండి. అదే సుముద్ర సంగీతం వింటానంటే వెంకటరామయ్య గారు లోపల తీసుకెళ్లారమ్మా. ఇంతకీ నువ్వు వచ్చింది పని మీద? ఇంతకి లండన్ బాబు ఎక్కడున్నాడు? నా తెలీదు. ఏయ్ ఇందాక లోపల ఉన్నాడన్నా? ఇదిగో మీ అందరికి క్లారిటీగా విషయం చెప్తాను వినండి. లోపల ఉన్న లండన్ బాబు గాని నాకు గానీ ఏ సంబంధం లేదు. ఇగో ఈ కార్ లో ఉన్న 100 కోట్ల డబ్బు గానీ నాకు గానీ ఏ సంబంధం లేదు. 100 కోట్ల? ఈ అబ్బోరే, అంటే అసలు విషయం అక్కడ ఉందన్నమాట. లండన్ బాబుగా పిలువబడే హోమ్ మినిస్టర్ దగ్గరి బంధువుని 100 కోట్ల బ్లాక్ మనీతో హోమ్ మినిస్టర్ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. లండన్ బాబు, మీ బావ చెప్తే ఆయన అండ చూసుకొని 100 కోట్లు బ్లాక్ మనీ తెస్తావరా నువ్వు? వీడు అన్ని చెప్పేస్తున్నాడు, నా కుప్ప మురిగింది. ఇదో కొత్త నాటకం ఆడుతున్నారా నువ్వు? అసలు ఎవడరా నువ్వు? వీడెప్పుడు వచ్చాడు, ఇంకా ఏమేమి వాగుతాడు? రండి, మీడియా మేనేజ్ చేయాలి. ఏదో జరిగింది సార్. బాగా కాపాడు బాబు. ఈ ఎలక్షన్ లో మీరు బ్లాక్ మనీతో గెలుస్తున్నారని సమాచారం అందింది, నిజమేనా? ఈ బ్లాక్ మనీని హవాల మార్గంలో మీరే తెస్తున్నారండి. ఈ డబ్బు మీదేనని మా దగ్గర సమాచారం ఉంది. అతను మీ దగ్గర బంధం అంట కదా, చెప్పండి. ఇది ప్రతిపక్షాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను.
ఇండియాలో ఉండి లండన్ లో ఉన్న అబద్ధం చెప్పారేంటి? థ్రిల్ మనం ఏం చేసినా సరే మొత్తం మోగిపోవాలి హోమ్ మినిస్టర్ బాబుకి. థ్రిల్ అన్నావుగా, రండి వెంకటరామయ్య గారు. సార్ ఇక్కడ కూర్చోండి. సార్ 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 మీ ముందు నేను కూర్చోడుమా, అమ్మో దండం పెడతా ప్లీజ్. ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేకపోతే దయచేసి నా కూర్చుని కూర్చోండి. బాబాయ్ బాబాయ్ కూర్చోండి. ఇక్కడ మీరు కూర్చునే సీట్ లో నేను కూర్చోడుమా, అమ్మో దండం పెడతా. ఓతు ఓతు వెంకటరామయ్య గారు, ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, మీరు కూర్చోవాలి ప్లీజ్. అసలు విషయం చెప్పండి. ఈ డబ్బు నాదని తెలిస్తే నా మంత్రి పదవి పోతుంది, నా రాజకీయ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. దానికి నన్నేం చేయమంటారు? ఈ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని ఒక్క మాట చెప్పండి చాలు. నా డ్యూటీకి ద్రోహం చేయలేను సార్. ప్లీజ్ నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. కాదు కాదు, నన్ను కాపాడితే ఆ 100 కోట్లు నీకే ఇస్తా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. మిస్టర్ హోమ్ మినిస్టర్, నా డ్యూటీ విషయంలో నథింగ్ డూయింగ్. డబ్బుకి లొంగవు, ప్రమోషన్ వద్దంటావు, కాళ్ళు మొక్కుతానన్నా కనికరించావు, మరి దేనికి లొంగుతావు? అమ్మాయి వస్తున్నా. ఎవరున్నావమ్మా? అయ్యో మీరా, ఆయన డ్యూటీకి వెళ్ళారు సార్. ఆయనకి డ్యూటీయే బిర్యానీ నాకు తెలియదా? నేను నీ సాయం కోసం వచ్చానమ్మా. నా సాయమా? ఏం లేదమ్మా, ఆ లండన్ బాబు అనే దరిద్రుడు త్రాష్ట పెదవా, ఎదురింటో నపోషినోడు కాడికి బాబోయ్యి పోరా పాట నేరుగా హోమ్ మినిస్టర్ దూరి అడిగి డబ్బులు తీసుకొని మీ ఆయన ఉన్నాడా లటక్కిన పట్టుకున్నాడు. ఏం లేదమ్మా, హోమ్ మినిస్టర్ గారికి ఆ డబ్బుకి ఏమీ సంబంధం లేదని వెంకటరామయ్య చేత ఒక్క ముక్క చెప్పించమ్మా చాలు. అయ్యో ఆయన ఒప్పుకోరండి. ఇదిగోనమ్మా. హాయ్ బాబుయ్, దీని డబ్బులే? ఇదంతా నీకేనమ్మా. నాకే? ఆయన ఒప్పుకోనేమో. నువ్వేందమ్మా, అదే మా ఆవిడ చూడు, పొద్దున్నే బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ గోతా ఒకటిస్తుంది, సాయంత్రం దాని నిండా డబ్బు తీసుకొస్తే గానీ లోపలికి రానియదు. చూడమ్మా, మొగుణ్ణి కొంగున గట్టేసుకునే చిట్కాలు గిట్కులు ఇంకా నీకు తిరిగిపోతే అట్టగమ్మా. నీ శ్రేయోభిలాషిగా చెప్తా ఉన్నాను, వెంటనే మీ ఆయనకి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పావు అనుకో, నువ్వు నీ పిల్లలు హాయిగా జీవితాంతం హైదరాబాద్ బిర్యానీ తింటా బతుకుతారా? పద్మజ, నేను డ్యూటీలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఏమండి ఒక మాట వినండి. ఏంటో చెప్పు. ఏమండి, ఆ లండన్ బాబు డబ్బుకి హోమ్ మినిస్టర్కి ఎలాంటి సంబంధం లేదని మీరు ఒక్క మాట చెప్పండి. పద్మజ, నిజంగా పాప ఆ హోమ్ మినిస్టర్ చాలా అమ్మాయి కూడండి. ఏమండి మీరు ఈ ఒక్క మాట చెప్తే మన జీవితం, మన పిల్లల జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. పద్మజ, జీవితంలో మిమ్మల్ని ఏమి అడగను, నా కోసం ఈ ఒక్క మాట చెప్పండి. చెప్పు జరుగుతుంది, పట్టుకోరు. సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రావాల్సి వచ్చింది. దందరెస్ట్ చేయడం ఏంటి? ఏం చేయమంటారు సార్, 100 కోట్లు రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోయారు, అన్ని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సార్ ఇది సీఎం గారి ఆర్డర్, కామ్గా వచ్చేస్తే మీకే మంచిది, జస్ట్ ఫాలో మీ. వీఆర్ ఫ్రమ్ ఏసీబీ, మీ ఇంట్లో 2 కోట్ల రూపాయలు దొరికాయి, అవి మీకు ఎలా వచ్చాయో చెప్పగలరా? వీటికి లెక్కలు చూపించగలరా?
చూపించలేను సార్. ఆదాయానికి మించి డబ్బుందన్న కేసు మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. వెంకట్రామయ్య గారు వచ్చారా? ఈ పోలీస్ స్టేషన్ ఒకప్పటి నా అడ్డ. రాజకీయాల్లోకి రాకముందు నా పర్మనెంట్ అడ్రస్ ఇదే. హోమ్ మినిస్టర్ అయ్యాక చిన్న గ్యాప్ వచ్చిందంతే. పాపం, నిన్ను చూస్తేనే నాకు జాలేస్తోంది. నా 100 కోట్లకు లొంగలేదు, పోలీసు దెబ్బలకు ఖచ్చితంగా లొంగుతాం. ఇప్పటికైనా ఆలోచించు, నాకు లొంగిపో. నీలాంటి కుక్కల చేతుల్లో గడ్డి తినే కంటే మా పోలీసుల చేతుల్లో తన్నులు తినడమే నా గర్వంరా. స్వాగతం. వెంకట్రామయ్య, నీతికి పోయి కోతిని పెంచుకుంటే అరటికాయ తిందామని ఏదో కాయ కొరికేసిందంట. ఆ రకంగా నీతి నిజాయితీ అన్నావు, ఇప్పుడు ఏమైంది? లోపల పడ్డావు. నా మాటిని హోమ్ మినిస్టర్కి ఆ లండన్ బాబుకి ఏమీ సంబంధం లేదని ఒక్కసారి ఒప్పుకో. నిన్ను నేనేపిస్తానయ్యా. మిమ్మల్ని మాట్లాడన్నా సార్. ఏందదే, మీరు మీ నాన్నకే పుట్టారా? ఈ డబ్బుతో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్ ఎన్నుకోవడానికి సంతలో సరుకు అనుకున్నావురా? పోలీస్ ఎవరికైనా అన్యాయం జరిగితే అమ్మాని అరవర్రా, పోలీస్ పోలీస్ అని అరుస్తారా? ఒక ఆడపిల్ల స్వేచ్ఛగా బయటకు వస్తుందంటే ఆ అమ్మాయి నాన్న ఉన్నాడనో అన్నయ్య ఉన్నాడనో బాబు ఉన్నాడనో కాదురా. మా పోలీసు అని ఉన్నాడని మమ్మల్ని రక్షిస్తాడు అనే ధైర్యంతో వస్తుందిరా. అదిరా పోలీసు, అది పోలీసు. అలాంటి కాకి యూనిఫామ్ ని ఒక వెధవు కోసం తాకట్టు పెట్టమన్నానికి నువ్వు మనిషివా మృగానివా? సిఐని కూడా చూడకుండా నన్నే ఎదిరిస్తావా? ఏయ్ టాస్క్ ఫోర్స్, లోపలేసి ఇరగని ఏంట్రా? హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, నీతికి నిజాయితీకి మారు పేరు, అవినీతికి అక్రమాలకి అడ్డు కట్ట, తోటకొర కట్ట. అవునరా? రే, నువ్వు మహానీతిమంతుడు అయినట్టు ఆ మూడు నామాలు ఎందుకురా నీకు? తుడిపోయిరా. సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ చేతులతో నా పవిత్రమైన బుట్టును చెరిపేశావో అదే చేతులతో నా నుదుటి మీద మూడు నామాల బుట్టుని పెట్టించుకోకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యే కాదురా. కుమ్మండిరా. వెంకట్రామయ్య నీతి. ఒక కాకి చచ్చిపోతే చుట్టూ 100 కాకులు చేరి సారిపోతే తెలుపుతాయి. మీరేంటి సార్ మీ డిపార్ట్మెంట్ వ్యక్తినే చర్చలో కొడుతున్నారు? వెంకట్రామయ్య గారి బెయిల్ కోసం పేపర్స్ తీసుకొచ్చాం సార్.
బెయిల్ లేదు, గాడిద గుడ్డు లేదు, వెళ్ళడా. పోలీసులతో అన్యాయంగా కొట్టిస్తున్నారు సార్. దిస్ ఇస్ టూ మచ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్స్సీఎం గారు తమరిక్కడ. వెంకట్రామయ్యని ఏ కేసు మీద అరెస్ట్ చేశారు సార్? టీవీ చూసి. టీవీలో చూసి అరెస్ట్ చేస్తారా? అది సార్, అది అక్రమ డబ్బు కలిగి ఉన్నాడని అవినీతి కేసులో అరెస్ట్ చేశాం సార్. అప్పుడు ఏసీబీ స్టేషన్ లో ఉండాలి కదా, ఏసీబీ కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయాలి కదా. అవునుకోండి సార్, బట్ ఏమైందంటే. మీ హోమ్ మినిస్టర్ చెప్పాడా? అవును సార్. నో సార్, నో సార్. మీ సీఎం గారితో మాట్లాడమంటారా? అదే వద్దు సార్, వద్దు సార్. సార్ నేనే స్వయంగా వెంకటరామయ్య తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి పెట్టేస్తాను సార్, ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా అమ్మా, నాన్నొచ్చాడే. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఏట్లోకి. నీకెందుకు? పద్మజ. అవును, పద్మజనే. మీకు బతకడం చేత కాదు, మమ్మల్ని బతికించడం చేత కాదు, మీకు సంపాదించడం అంతకంటే చేత కాదు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇంకా చాలా అవలక్షణాలు ఉన్నాయి, అవన్నీ అర్థం చేసుకునేంత ఓపిక నాకు లేదు. మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి. రండ్రా. సరే, అందరు కట్టకట్టుకుని ఈ దరిద్రాన్ని అనుభవించండి, నేను వెళ్తాను. పద్మజ, పిల్లల కోసం వెళ్ళొద్దు. నీకు నచ్చినట్టు నేను ఉండటం లేదని అంటున్నావే గాని రోజు రోజుకి నీలో ఎందుకు ఈ మార్పు వస్తుందో ఆలోచించవా? ఇందులో ఆలోచించేదేముంది? అయినా తన్నులు తిని వచ్చి నువ్వు నాకు చెప్పేదేమిటి? పనిలేని నీతి, పనికిరాని నిజాయితీ. పద్మజ, డబ్బున్నవాడే గొప్పవాడు కాదు, నీతి నిజాయితీ ఉన్నవాడే గొప్పవాడు. దానికోసం ఇవాళ నేను తన్నులు తిని మీ అందరి ముందు దోషుగా నిలబడ్డాను. అత్తప్ప తప్ప తప్పున్నారా? ఏది మీ నీతి మనకు ఒక ఇల్లు ఇప్పించమని చెప్పండి, మీ నిజాయితీ దానికి ఒక మెడిసిన్ సీట్ ఇప్పించమని చెప్పండి. పద్మజ, మీలాంటి చేతగాని చవట్లు రొటీన్ గా చెప్పే డైలాగులు ఇవి. నేనేం డైలాగ్ చెప్పానా? మన బిర్యానీ మిమ్మల్ని కాదు సార్, ఆయన్ని. ఆయన చవటా వినపడతాను, నన్నేమో అనుకున్నా. సరే సరే సరే, ఇంతకు నేను ఎందుకు వచ్చానంటే, మీ ఆయన అవినీతి కేసులు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, పెట్టే వేళ తీసి బయట పారేసి ఇంట్లో నుంచే గట్టిగా తాళ వేసుకురమ్మన్నారమ్మా, అది సంగతి. చూసారా చూసారా, మీ నిజాయితీ ఉండడానికి నీడ కూడా లేకుండా చేసింది. మీరందరు కలిసి చెట్టు కింద ఉండండి, నేను ఆ పుట్టింటికి వెళ్తాను. పద్మజ, ఎక్కడికి వెళ్ళొద్దు పద్మజ, మనందరం కలిసే ఉందాం. నా మాట విను పద్మజ. మీ ఆడవాళ్ళేనాయమ్మా, అత్తిలు లేకపోతే పుట్టి లేని ఉంటుంది. సరే, ఈ మహానుభావుడు నువ్వు ఆటోలో పోవడానికి ఛార్జీ లేని ఇస్తాడా? దారిలో ఇంటికాడ దిగబెడతా నా జీప్ లో. వెంకట్రామయ్య కానివయ్యా, తొందరగా జరుతు. ఏయ్ పిల్లలు, ఏం చూస్తూ ఉన్నారా? మీరు కూడా ఆడికి చోటుకు పోండి. అలాగే సార్. బాబు, సీఎం గారు మీ హోమ్ మినిస్టర్ పదవి డిస్మిస్ చేశారు, వెళ్ళి తెలుసుకోండి. నమస్తే సీఎం గారు. ఏంటి,
నా హోమ్ మినిస్టర్ పదవిని పీకేశారంట? తమరు చేసిన పనికి జనాలు మొహం మీద ఉమ్మేస్తున్నారు. నిన్ను పదవి నుంచి తప్పించకపోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారు. తొందరపడ్డారేమో. నేను కాదు, నువ్వు తొందరపడ్డావు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మిమ్మల్ని సీఎం చేయడానికి కోట్లు ఖర్చు పెట్టిన విషయం మర్చిపోయినట్టున్నారు. అందుకే నిన్ను పార్టీలో ఉండనిచ్చాను, లేకపోతే అది కూడా పీకేసేవాడిని. ఎలాగైతే నిన్ను గద్దెనెక్కించాను, అలాగే నిన్ను గద్దె దించుతాను చూడు. ప్రస్తుతానికి నీకు ఇక్కడేం పని లేదు, గెట్ అవుట్. రెడీగా ఉండు బై ఎలక్షన్స్ కి. బై. నీ చేతనం చేసుకోవయా, పో. మీరు పర్ఫెక్ట్ సార్, నో డౌట్. వంద కోట్లు పంచ, రిగ్గింగ్ చేయించా, ప్రతిపక్ష నాయకులకు కార్యకర్తలే లేకుండా చేశా. పార్టీ కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తే అవన్నీ మర్చిపోయి నన్ను నన్ను నన్నే గెట్అవుట్ అంటాడా? టెన్షన్ పడకండి సార్, ఆల్రెడీ ప్రభుత్వం చిచ్చు పెట్టారుగా, ఇప్పుడు టీవీలో లైవ్ వస్తుంది చూడండి. ఇప్పుడే అందిన వార్త, హోంమంత్రి తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రికి మద్దతు ఉపసంహరించడంతో ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అది ఈ శేఖర్ అంటే. నన్ను పదవిలోంచి తీసేస్తే నేను ప్రభుత్వాన్ని కూల్చేశా, నాతో పెట్టుకుంటే పార్టీనే లేకుండా చేస్తా. సార్ ఇప్పుడేముంది సార్, నెక్స్ట్ కొత్తపాటి పెట్టండి, ఆ తర్వాత గెలుపు మందే. అప్పుడు నేనే కాబోయే సీఎం. అంతేగా. తెస్తున్నా, అన్నం కూడా ఉడుతుంది తల్లి. అమ్మ ఉంటే ఈ పాటికి బాక్స్ కూడా పెట్టేది. అమ్మ బాక్సే పెట్టేది, నాన్న అందులో అన్నం కూడా పెడుతున్నాడు తెలుసా? నార్మల్ బాయ్. అమ్మా ఈ కాఫీ తాగి రెడీ అవు తల్లి, అన్నం ఉడికింది, బాక్స్ కట్టిస్తానమ్మా. కాఫీ ఏంటి నాన్న, టేస్ట్ లేదు. నీకు ఈ కాఫీ ఇవ్వడమే ఎక్కువ, అరవకుండా తాగు. ఇదిగోమ్మా బాక్స్, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు కన్నా. వెంకట్రామయ్యా. అయ్యా నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. ఏంటయ్యా ఈ తిప్పలు? ఏ ఉందండి, నా సత్ప్రవర్తనకి మా ఆవిడ గారు ఇచ్చిన బహుమానం అండి. తప్పు వెంకట్రామయ్య, తను తెలియక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, కానీ నువ్వు సమర్థిస్తావా? నేను సమర్థించడమేంటి సార్? కాకపోతే మరేమిటయ్యా, తను పుట్టింటికి వెళ్ళింది తల్లిదండ్రుల మీద ప్రేమతోనూ కాదు, కట్టుకున్నోడు మీద కోపంతోనూ కాదు. నీ వెనక ఏడడుగులు వేసిన అమ్మాయి కోసం ఒక్కడుగు నువ్వు ముందుకు వేయలేవా? అమ్మా. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురాయ్యా. నాన్న ఏదో ఒకటి చేసి అమ్మని తీసుకొద్దాం నాన్న. ఎంతసేపు చూసుకుంటావే ఆ గాజులు, ముందు టాబ్లెట్లు వేసుకో. ముందు నువ్వు మూసుకో. టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో నాకు తెలుసు, అక్కడ చిచి. నువ్వు ఇంకా ఇక్కడ చచ్చావా? తప్పే, మొగుడిని పట్టుకుని నలుగురు అలా తిట్టకూడదు. బరువు అమ్మ కాళ్ళకి ఆయిల్ మసాజ్ చేయాలి, పదండి. అలాగే బావ ఎప్పుడు లేటే పట్టు కొట్టేస్తా. ఏం చేస్తున్నావు? అదే మసాజ్ దొరుకుతున్నావా? కాలు పట్టు. షేర్ మార్కెట్ లో నువ్వు చెప్పిన షేర్లు చాలా పెరిగాయి. మీ నాన్న చెప్పినవి కొన్నింటే ఉన్నవి ఊడేవి. నువ్వెప్పుడు నా మీద పడి ఆడవటమే. అమ్మా. ఏమ్మా? నేను రెడీయే. అబ్బా నా కూతురు ఎంత అందంగా ఉందో. అచ్చం నా పోలికే కదా అమ్మాయి. తల మూసుకో, నువ్వు తప్పుకో. అమ్మా ఈ డబ్బు తీసుకుని నువ్వు అక్క వెళ్ళి చీరలు కొనుక్కోండి. అలాగే నాకు ఒక లిప్టిక్, లిప్టిక్ కొనుక్కురా. నీకెందుకే, మీకు కావాల్సినవి కొనుక్కోండి అమ్మా, వెళ్ళండి. అబద్ధం ఆడవంటే చెప్పు తెగుద్దన్నావట, అంత పెద్ద తప్పు ఏం చేసింది నా కూతురు? నిన్ను దొంగతనాలు చేయమందా, దోపిడీలు చేయమందా? మంత్రి గారికి చిన్న సాయం చేసి బాగుపడరా అని చెప్పింది. రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. నీకు అన్ని ఉండి ఏం లాభం? ఒట్టి వేస్ట్ గడివి. అత్తమ్మా, మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది? తప్పు ఎందుకు పద్మజ, ముందు మన ఇంటికి వెళదాంరా. ఎక్కడికయ్యా వెళ్ళేది, దాన్ని సుఖపెట్టలేవు గానీ పెద్ద పోటుగాళ్ళలాగా వెళదాంరా వెళదాంరా అంటావు.
ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తావు? దాన్ని ఏం చూపుతావు? అంతేగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. పెళ్ళయ్యాక మా అక్కకు ఒక నగ కొనిచ్చావా? ఒక చీర కొనిచ్చావా? కనీసం ఒక పూట బిర్యానీ అయినా తినిపించావా? మా ఆయన్ని చూడు, నాతో పాటు మా అమ్మ కూడా రేత్రింబావులు సేవ చేస్తున్నాడు. మొగుడంటే మా ఆయనలా ఉండాలి. చూసి నేర్చుకో. ఇలాంటి మొగుడిని కట్టుకున్నాక చీరలు, జాకెట్లు, నగలు, లోపల లంగాలు కొనివ్వడానికి కూడా గతి లేని వాడివి. ఇదిగో అమ్మాయి, నీ మొగుడు ఇంత చవటని తెలిస్తే అసలు నీ చేత పిల్లలను కూడా కరణించేదాని కాదమ్మా. అసలు నేను నీ స్థానంలో ఉంటే సిగ్గు లేకుండా పెళ్ళం కోసం ఇలా అత్తింటికి వచ్చేవాడిని కాదు, ఎక్కడైనా దూకి చచ్చేవాడిని. నీకు పెళ్ళైన దగ్గర నుంచి అత్తింట్లోనే ఉంటున్నావుగా, మరెందుకు చావలేదు? పద్మజ, మనకు పెళ్ళైనప్పుడు నా తాత ఏంటో నీకు తెలుసు, మీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు నీకు తెలుసు, నా తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు నీకు తెలుసు, నా తాత నీకు తెలుసు. కానీ ఈవేళ నీ తల్లిదండ్రులు అవినీతి అక్రమాలతో ఇంత సంపాదిస్తే వాళ్ళని గొప్పవాళ్ళయ్యారు. ఏమీ సంపాదించలే నేను నిజాయితీగా ఉండడం వల్ల ఏమీ కానివాడినయ్యా నీకు నేను. పద్మజ, నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా, మన పిల్లల మీద ప్రేమ ఉన్నా, మన ఇంటికి రా. నీ సిద్ధాంతాలు మార్చుకుంటానంటే వస్తాను. మారడం అంటే సంపాదించటం. పచ్చిగా చెప్పాలంటే మా ఆయనలాగా నువ్వు లంచాలు తీసుకోవటం, మా చిన్నలాగా చెప్పు కింద పడి ఉండటం. అది చేతనవుతుందంటే చెప్పు. ఇప్పుడే ఇప్పుడే మా అమ్మాయిని నీతో పంపిస్తాను. లేదంటే నువ్వు మా అమ్మాయితో ఫోన్లు అన్నావే, చెప్పు తెగుద్దని. అదే మాట నేను నిన్ను అనాల్సి వస్తుంది. జాగ్రత్త. అతను ఫోన్లో వాగాడే, ఇప్పుడు నేను చెప్పు తెగేదాకా కూడా. రావట్లేదుగా, మనం వెళ్ళిపోదాం నాన్న. ఎందుకురా జీవుడా నీ మనసుకింత రంది ఈ మాయ పొరల నుండి బయటకు రావే కనబడేది మాయా, వినబడేది మాయా, మన బతుకంటే చిమ్మున కమ్మిన చీకటిలోయ. ఎందుకురా జీవుడా నీ మనసుకింత రంది ఈ మాయా పొరల నుండి బయటకు రావింది. నీడ చేతి కందదు, ఏది నీతో ఉండదు. నీడ చేతి కందదు, ఏది నీతో ఉండదు. కనబడేది మాయా, వినబడేది మాయా, మన బతుకంటే చిమ్మున కమ్మిన చీకటిలోయ. అద్దె కొంప వంటిది రా దేహం, దానిపైన ఎందుకు వ్యామోహం? కిరాయి ఇచ్చే ఇంటికి పరాయివని తెలుసుకోక, కిరాయి ఇచ్చే ఇంటికి పరాయివని తెలుసుకోక. ఈ కిటికీ ఈ తలుపు ఈ దూలం నాదంటే నువ్వెంత దించుకున్న మెడలు పట్టి గంటె వేళ. భోగాలు భాగ్యాలు బంధాలు వెంటరావు, నీకు ఈడ ఏముంది? నీ తనువే నీది కాదు. ఆ
పాత్రధారి వాడు, ఆడే పాత్రధారి మానవుడు. లోకంలో జీవితం ఒక నాటకమని తెలియక దుఃఖం సంతోషం క్షణభంగురమనుకోక పక్క పాత్రతో జరిగేదంతా నిజమనుకుంటే పక్క పాత్రతో జరిగేదంతా నిజమనుకుంటే నాటకమాడించే ఆ సృష్టికర్తనవుతాడు. నీ పాత్రను ముగించే తెరలోకి పంపుతాడు. వైభోగమంత మిథ్య అని తెలుసుకొనుటే విద్య, కనబడేది మాయా వినబడేది మాయా. మన బతుకంటే చిమ్మున కమ్మిన చీకటిలోయ ఎందుకురా జీవుడా, నీ మనసుకింత రంది ఈ మాయా పొరల నుండి బయటకు రావింది. నీడ చేతి కందదు ఏది నీతో ఉండదు. మొగుణ్ణి కట్టుకున్నాక చీరలు జాకెట్లు కొనివ్వడానికి కూడా గతి లేని వాడి. దాన్ని సుఖపెట్టలేవు గానీ పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్దాంరా వెళ్దాంరా అంటావు. నువ్వు మా అమ్మాయితో ఫోన్లు అన్నావే చెప్పు తెగుద్దని. అదే మాట నేను నిన్న అనాల్సి వస్తుంది. రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. నీ సిద్ధాంతాలు మార్చుకుంటానంటే వస్తాను. నిన్ను నువ్వు ఎలా మార్చుకోగలనా అని ఆలోచిస్తున్నావా? అవును సార్, నా నిజాయితీ నా భార్య దృష్టిలో నన్ను చేతగారి మాని చేసింది సార్. నా నిజాయితీ నా పై అధికారి దృష్టిలో నన్ను అవినీతి పనులు చేసి పోలీస్ డబ్బులు తిరగడం చేసింది సార్. నిజాయితీకి విలువింతేనా సార్? మనిషి నిస్పృహకు లోను కాకూడదు. అలా జరిగితే ఎందుకు పనికి రాకుండా పోతాడు? ఏంటి సార్, మనం నిజాయితీగా ఉంటే ఇన్ని కష్టాలు పడాల్సిందేనా? బలవంతుడు బలహీనుణ్ణి, ధనవంతుడు పేదవాణ్ణి ఇలా దోచుకోవాల్సిందేనా? మనం ఎవరూ ఏమి చేయలేమా? ఈ సమాజానికి పట్టిన రోగాన్ని మనం బాగు చేయలేమా? చెప్పండి సార్. అందరూ ఎవరూ ఏమీ చేయలేరా అని అనుకుంటారు. నేనేమైనా చేయగలనా అని ఎవరు అనుకోరు. ఇన్నాళ్ళు ఎవరలా ఉంటే మనకేంటి, నేను నిజాయితీగా ఉంటే చాలు అనుకున్నావు. కానీ అది సరిపోదు. నువ్వు అక్కడవే కాదు, సమాజంలో అందరూ నిజాయితీగా ఉండాలి. అది మీరు అనుకున్నంత తేలిక కాదు. సమాజం మారాలంటే నీలాంటి సామాన్యుడితో సాధ్యం కాదు. దానికి రాజకీయం అనే అండ కావాలి, అధికారం అనే ఆయుధం కావాలి. ఈ సమాజంలో అన్ని జబ్బులకి మూలం డబ్బు. ఆ డబ్బనే జబ్బును తరిమి కొట్టాలంటే అది రాజకీయం అనే వైద్యంతోనే సాధ్యం. రాజకీయమా? అవును, ప్రజలకు మంచి చేయాలంటే నువ్వు ఉండాల్సింది యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో. అలా నువ్వు శాసించాలంటే ప్రభుత్వం నీదై ఉండాలి, అప్పుడే మన ఆశయం నెరవేరుతుంది. వస్తా.
ఆ వెంకట్రామయ్య రాజకీయాల్లోకి వస్తున్నాడంటగా వచ్చి ఏమాపుతాడంట? ఏమాపుతాడో లేదో తెలియదు కానీ అతడు గాని అపోజిషన్ పార్టీలో చేరితే మీరు మీ బొచ్చు పిక్కోవాల్సిందే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మరి కాకపోతే ఏంటి సార్, ఆ వెంకట్రామయ్య ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ని మనం క్యాష్ చేసుకుంటే మనకి లాభం. ఓసారి ఆలోచించు. కరెక్ట్గా చెప్పావు, నువ్వు సూపర్ పిఏ. అయితే అతన్ని పిలిపించు. ఇప్పుడే పిలిపిస్తాను. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యే కాదు, వాడి బాబైనా సరే ఈ కరెన్సీ కట్టలకు దాసోహం అనాలి. వెల్కమ్ వెల్కమ్ వెంకట్రామయ్య గారు. ఏ వెంకట్రామయ్య గారు వచ్చారు, వెంకట్రామయ్యకి జిందాబాద్ కొట్టండి. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారు మీరు? చూడండి వెంకట్రామయ్య, ఇన్నాళ్ళు ఒక యాక్టర్ సీఎం కావడం చూశాం, ఒక డాక్టర్ సీఎం కావడం చూశాం, ఇప్పుడు కానిస్టేబుల్ సీఎం కాబోతున్నాడని తెలిసి పిలిపించాను. ఈశో చెప్పడానిక నన్ను మీరు పిలిచారు? నోట్లతో కోట్ల మంది ఓట్లు కొని పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలిగే డబ్బు నా దగ్గరుంది, దాంతో ఓటు వేయించుకోగల మంచి పేరు మీకుంది. సో నా డబ్బు, మీ మంచి పేరు, ఈ రెండు కలిస్తే మన పార్టీ గెలుస్తుంది. దాంతో మొదటి 2.5 ఏళ్ళు మీరు సీఎం, మిగతా 2.5 ఏళ్ళు నేను సీఎం. ఏమంటారు? ఎందుకే ఆలోచిస్తావు? హెడ్ కాన్స్టేబుల్ నుంచి ముఖ్యమంత్రిని చేస్తారంట, ఆ డబ్బు చూసావా? ఎవరెస్ట్ శిఖరం అంత ఉంది. నా మాట విని కలుపుసుకుని తీసుకోవాలి. రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటున్నావా? ఓటర్లు అంటే గాడిదలు అనుకుంటున్నావా? డబ్బులు చల్లి ఓట్లు కనుక్కోవడానికి నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టిందే, నీలాంటి వెసల్ని ఏరి పారేయడానికి. డబ్బుతో అధికారంలోకి వచ్చే ఏ పార్టీలు కూడా ఉండకూడదని వాటికి బుద్ధి చెప్పడానికే నేను రాజకీయాలకు వచ్చా. ఖబర్దార్. డబ్బు, అధికారం, ఈ రెండు ఇస్తున్నాను, ఇంకా ఏం కావాలి? మిస్టర్ మాజీ హోమ్, నిప్పు కనుక నువ్వు చెయ్యి కాలకుండా నువ్వు పట్టుకోవచ్చేమో కానీ ఈ విషపు నోట్ల కట్టలతో నన్ను నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కూడా కొనలేడు. మైండ్ ఇట్. రాయ్ వెంకట్రామయ్య, బియ్యానికి పిలిస్తే కయ్యానికి కాలు దూవుతున్నావు, నువ్వెంత, నీ బతుకెంత? మా తాత ముత్తాతల దాకా ఎందుకు? ఇంకా బెతుకులేదు, మీసాలకు సంపెంగదు అని అన్నట్ట. సృష్టికే ప్రతి సృష్టి చేయగల ఈ డబ్బు పవర్ ఏంటో చూపిస్తా, నీ అంతు చూస్తా. మనుషుల మధ్య చిచ్చు పెట్టే ఈ డబ్బు గురించి రా నువ్వు నాకు చెప్పేది. ఈ డబ్బే నీ జీవితం, కానీ నా దృష్టిలో ఈ డబ్బు ఒక చల్లని చిత్తు కాగితం, నోటు నీ ఆయుధం. కానీ ఈ నోటుతోనే నా యుద్ధం రా. డబ్బుతో ఓట్లు కొని రేపు పొద్దున సీఎం అయిపోయి ఓ ఊరేగలనుకుంటున్నావు, కానీ నేను ఈ డబ్బును టచ్ చేయకుండా ఎన్నికల్లో గెలుస్తా, సీఎం అవుతా, నా సత్తా చూపిస్తా. ఏంటి నిజమా? అయ్యో నానా, అమ్మా, త్వరగా రండి. మా ఆయన రాజకీయాల్లో చేరాడంట. పొద్దున్నే భలే జోకేశావు. కాదు, జోక్ అంటున్నారు మా నాన్న. ఏంటి, ఏ పార్టీ? పెన్ పార్టీయా? పెన్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ ముసలోడు పార్టీకే గతి లేదు, ఈడల్ ఏం చేస్తాడట? ఎవరు పెన్ను? నువ్వు ఉండలుడు. ఎవరమ్మా నీకు పనికి మాలి ఫోన్ చేసింది? అవన్నీ నమ్మమాక. అయినా కుటుంబాన్ని పోషించలేని వాడు, పెళ్ళం పిల్లల్ని సంతోష పెట్టలేని వాడు ప్రజలకేం సేవ చేస్తాడంటే? పట్టుమని 4 MLAలు కూడా లేని ఆ పార్టీలో చేరి ఈడేం పీకుతాడంట? సన్యాసులు సన్యాసులు రాసుకుంటే బూడిదే రాలుతుంది. ఆడి పార్టీ అంటే ఆడి బొంద పార్టీ. ఈడి దగ్గర డబ్బు లేదు, ఆడి పెన్నులో ఇంకు లేదు. పనికి మాలిన పార్టీ, పనికి మాలిన పెన్ను. అసలు ఎవరు పెన్ను అని నీకు అర్థం కాదు. నువ్వెళ్ళి బూతులు వచ్చి అత్తగారి గది చూడు. అందరికీ నమస్కారం, కూర్చోండి కూర్చోండి. పార్టీ ప్రెసిడెంట్ గా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. మన పార్టీ సీఎం అభ్యర్థిగా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యను ప్రకటిద్దామనుకుంటున్నాను. అంత రాజకీయ అనుభవం ఎక్కడుంది సార్ ఆయనకి? మన అందరికీ ఎంతో అనుభవం ఉండి కూడా మొన్నటి ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయాం? మన పార్టీని ముందుకు నడిపిస్తూ ఓటర్లను ఆకర్షించే నాయకుడు లేకపోవడం వల్ల సార్. ఆ కొరత తీరుస్తాడనే ఈయనని ఎంచుకుంది. ఈయనని నాయకుడుగా ఎంచుకుంటే మన పార్టీని గెలిపిస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పుడు వెంకట్రామయ్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం.
రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయ పార్టీలంటే వ్యాపార సంస్థలు కాదు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడానికి ఆ దేవుడు మనకిచ్చిన వరంగా భావించాలి. అందుకే ఏ సమస్యలు లేకుండా చేయడం కోసమే నేను ఈ రాజకీయాలకు వచ్చాను. ఎన్నికల్లో మాత్రం మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టకూడదు. ఈరోజు ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే పదవి కావాలంటే 5 కోట్ల టికెట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే ఎంపికైతే 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాగా 5 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున్న నెగ్గిన తర్వాత వారు పెట్టిన ఖర్చుకి రెట్టింపు సంపాదించాలని చూస్తారా, లేకపోతే ప్రజలకు సేవ చేస్తారా? అందుకే మన పార్టీ రేపు జనంలోకి వెళ్ళినప్పుడు మనం ఎన్నికల్లో లక్షలకు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టం, కోట్లకు కోట్లు దోపిడీ చెయ్యం. మన పార్టీని కానీ ప్రజలు గెలిపిస్తే తమ తలరాతులు మార్చగలరన్న నమ్మకాన్ని ప్రజల్లో మనం కల్పించాలి. ఏంటయ్య నువ్వు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు? డబ్బు లేకుండా ఓటేయడానికి నువ్వేమన్నా ఎన్టీఆర్వా? అసలు డబ్బుతోనే పని లేదు సార్. చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి, చేతిలో నోటు పెట్టందే ఓటు ఎవరు వెయ్యరు. మీ మాటలు నమ్ముకుంటే నెత్తర గుడ్డేసుకోవడం ఖాయం. అయితే ఏం చేయాలో మీరే చెప్పండి. ఆయన ఆలోచనలు మాకు సెట్ కావు. ఆయన ఈ పార్టీలో ఉండాలనుకుంటే మీ అందరం వెళ్ళిపోతాం. మీరెవ్వరూ వెళ్ళనవసరం లేదు. నా సిద్ధాంతాలు మీకు నచ్చినప్పుడు నేనే వెళ్ళిపోతాను. వెంకట్రామయ్య వీళ్ళకి మారరు, వీళ్ళతో మనకి పని లేదు, మనమే సొంత పార్టీ పెట్టుకుందాం పద. నా మీద మీకున్న నమ్మకానికి నా వందనాలు. వెళ్దాం పద. వస్తాను సార్. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, ఈ పేరు తెలియని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదు. తాను త్వరలో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నానని, ఎన్నికల్లో నిలబడాలన్న నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. మీడియా మిత్రులకు ఈ సమావేశంలో నేను ఏం చెప్తానని ఎంతగానో ఎదురు చూస్తున్నా ప్రజలందరికీ నా వందనాలు. ప్రజల సంక్షేమం కోసం రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ తెలుసు. ఈ వ్యవస్థను మార్చాలంటే మనకు పవర్ కావాలి. అందుకే మనమే ఒక పార్టీ పెడుతున్నాం. మన పార్టీ పేరు మిత్రులారా, ఇది మన పార్టీ సూర్యోదయం పార్టీ. ఈ సమాజంలో డబ్బుకు రూపం ఉన్నంత కాలం, కరెన్సీ చలామణి అవుతున్నంత కాలం ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేరు. ఎందుకంటే లక్షలాది కోట్లు పైగా మొత్తం డబ్బు బడాబాబుల చేతుల్లో నల్లధనం అయిపోయి మూలుగుతున్నది, చెప్పినట్టు ఆటాడుతున్నది, మనందరినీ ఏమీ లేని వాళ్ళని చేసి మన భవిష్యత్తుకే ఆటంకం కల్పిస్తున్నది. మన భారతదేశంలో 65,000 కోట్లకు పైగా నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తున్నారు. ఒక వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్ లో దాచుకున్నానని డిక్లేర్ చేశాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది, ఎన్ని లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో దొంగతనంగా దాచుకుంటున్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెన్సీని కనపడనీయకుండా చేస్తాం, డబ్బుని చలామణిలోకి రానివ్వం. బ్యాంకుల నుండి బండి మీద కూరగాయల మీద ప్రతి ప్లేస్ వరకు అన్ని లావాదేవీలు కూడా బ్యాంక్ కార్డు ద్వారానే మేము జరిపిస్తాం. అది మా గవర్నమెంట్ పాలసీ. మేం ఓటుని డబ్బుతో కొను. పుట్టిన ప్రతి వ్యక్తికి నిర్బంధ విద్యను అమలు చేస్తాం. మన తలరాతులు మార్చే 1 రూపాయి నుండి 1,000 రూపాయల నోట్ల వరకు శాశ్వతంగా నిలిపివేస్తాం. ఈ నోట్లను ముద్రించే ముద్రణాలయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ బంద్ చేస్తాం. అప్పుడు మన దేశంలో అవినీతి ఉండదు, లంచగొండితనం ఉండదు, కుంభకోణాలు ఉండవు, మోసాలుండవు, విద్యను వైద్యాన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితులు రావు. అప్పుడు అధర్మంపై ధర్మం గెలుస్తుంది. ఈ దగా చేసే ఈ ప్రభుత్వాల శ్వాస నిలిచిపోతుంది. అప్పుడు భారతదేశంలోని ప్రజలందరూ పిల్ల పాపలతో హాయిగా ఆనందంగా ఉంటారు. అది వాట్ వి వాంట్. Yes, we want it. Yes, yes. సూర్యోదయం. సూర్యోదయం. సూర్యోదయం పార్టీకే. చూసావా, ఆ వెంకట్రామయ్య దేశంలో డబ్బు లేకుండా చేస్తాడు. అది ఆల్రెడీ మీరు చేశారుగా. నేనా అంటే ఇలాగో దేశంలో డబ్బు లేదు కదా సార్, బ్లాక్ మనీ రూపంలో స్విస్ బ్యాంక్ లో బయట ఉంది. ఏముంది ఇక్కడ? కరెక్ట్. వాడేమన్నాడో విన్నావా? కరెన్సీ నోట్లు వేస్ట్ అంట. ఇంకా నయం, ఒంటి మీద బట్టలు కూడా వేస్ట్, అవి కూడా తీసేయండి అంటాడేమో. ఆ అవకాశం మాత్రం మీరు ఎవ్వరికి ఇవ్వకండి సార్. మరి మీరే ప్రెస్ మీట్ పెట్టి అసలు బట్టలు వేసుకోవడం వేస్ట్ అని చెప్పండి, ఓ పని అయిపోతుంది. చిచిచి, జనాలు చెప్పుతో కొడతారు. అదే కదా కావాల్సింది. ఏంటి అంటే ఎవరైనా దేశంలో మందు లేకుండా వేస్తానంటారు సార్,
కరువు లేకుండా చేస్తారంటాడు, జబ్బు లేకుండా చేస్తారంటాడు, వీడెవరు సార్ డబ్బు లేకుండా చేస్తారంటాడు. పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడు, అసలు వరకుట ఉందా? అయినా రాజకీయాల్లో నీతి లేకపోయినా గెలవచ్చు, మంచితనం లేకపోయినా గెలవచ్చు, కానీ మనిషికి ఆక్సిజన్ లాంటి డబ్బును ఏమాత్రం పంచకుండా, డబ్బు అవసరం లేకుండా ఎలా గెలుద్దామనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎదవలకి డబ్బుతో పని కానీ వెంకటరామయ్యకి ఎందుకు సార్? ఏంటి అదే డబ్బుతో పని లేని ఎదవ ఎవడని ఉంటాడా అని. మేము ఓటుని డబ్బుతో కొనుం. వెంకట్రామయ్య మేనిఫెస్టో అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా ప్రజల ఆదరణ లభిస్తుంది. ఈసారి విజయం వెంకట్రామయ్యదే. నా పర్సనల్ ఓటు కూడా వెంకట్రామయ్యకే. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెన్సీని కంపడనీయకుండా చేస్తాం, డబ్బుని చలామణిలోకి రానివ్వం. మీ అల్లుడు దేశంలో కరెన్సీ నోటే లేకుండా చేస్తాడంట. తోక కాలిన కోతి తోటంతా కాల్చిందన్నట్టు ఈయన గారి దగ్గర డబ్బు లేదని ఊర్లో ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు అనుకుంటున్నాడు వెదవ సన్యాసి. ఏడిశాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి ఒంటి మీద కోటు అనుకున్నాడా, కాలికున్న బూట్ అనుకున్నాడా? నోటే నోటు. అమ్మా పద్మజ, మీ ఆయన గాని సీఎం అయితే నాలాగా టేబుల్ కింద చేతులు పెట్టి లంచం తీసుకునే వాళ్ళందరికి చాలా కష్టం అమ్మా. ఏంటానో మీరు అనేది. అవునమ్మా, కరెన్సీ నోటుకి విలువ ఉంది కాబట్టి లంచం తీసుకుంటున్నాం. అదే కరెన్సీకి విలువ లేదనుకో, ఆ నోటు మన మనవడి ముడ్డి తుడవటానికి కూడా పనికిరాదు. నిజంగా ఆ కరెన్సీ నోట్లు ఆపేస్తే అంత కష్టమా? అవునమ్మా, లంచం తీసుకునే నాలాంటి వాళ్ళందరికీ చాలా కష్టం. ఏంటి, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నావు? అదే మెడికల్ కాలేజ్ లో మన సీట్ విషయం మాట్లాడదామని. ర్యాంక్ తక్కువ వచ్చింది కాబట్టి సీట్ రావట్లేదు కదా. కరెక్టే, గానీ నీకు సీట్ వచ్చే మార్గం చెప్తాను. వచ్చి నిజంగా నాకు సీట్ వచ్చే మార్గం చెప్తావా, ఇంకేవైనా అవసరం నీదా నాదా? అబ్బా త్వరగా చెప్పోయ్. అమ్మడు నీ చిరికల మాంచేంటి? మెడిసిన్ కంప్లీట్ చేయడం, నేను పెళ్లి చేసుకోవడం. ఓ ఇప్పుడది చిటికలో పని? రోజు చెప్పే కదలే కదా. ఓ స్పిచ్చి మాలకం, నువ్వు జనరల్ నాలెడ్జ్ లో మరీ పూరు. సరే గానీ విషయం చెప్పు. మీ నాన్న తలుచుకుంటే మెడికల్ సీట్ రావడం చిటికలో పని. మా నాన్న గురించి ఏమనుకుంటున్నావు? భాష సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? అంతకన్నా గొప్ప వ్యక్తి. డోంట్ మేక్ మీ ఎ ఫూల్ ఓకే. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న గురించి తెలీదా? అండ్ కాబోయ్ సీఎం. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు? ఎస్ హిస్ గోయింగ్ టు బికమ్ ఎ సీఎం, చీఫ్ మినిస్టర్. అవునా? మీ నాన్నగారి గురించి నీకు ఇంకా తెలియకపోవడం నీ అమాయకత్వం. ఆయన సీఎం గా పోటీ చేయడం, మన యూత్ అంతా సపోర్ట్ చేయడం నీకు ఇంకా తెలియలేదంటే నువ్వు వచ్చి. అంటే మా నాన్న చెప్తే సీట్ వచ్చేస్తుందా? మనం ఎక్కడున్నామో వెతికి ఈ కొండ మీదకి వచ్చి మరి ఇస్తారు సీటు. అయితే నువ్వు ఇక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటుండు, నేను వెళ్ళి మా నాన్నని అడిగేసి వస్తాను. అలాగే తల్లి, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. బాయ్. కంగ్రాట్స్ నాన్నగారు. ఎందుకమ్మా? ఈ స్టేట్ కి సీఎం కాబోతున్నారటగా. నాకు చాలా గర్వంగా ఉంది. ఇన్నాళ్ళు నా జీవితం ఏమైపోతుందా అని చాలా భయపడ్డాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీ. సీఎం కావాలంటే జనం దయ ఉండాలి. నాన్న నాన్న నాకు చిన్న హెల్ప్ నాన్న. ఏంటమ్మా? నేను మెడిసిన్ సీట్ కోసం ట్రై చేస్తున్నా కదా. నా ర్యాంక్ వేలల్లో ఉంది కాబట్టి డొనేషన్ లక్షల్లో అడుగుతున్నారు. అందుకని ఒకసారి కాలేజ్ కి కాల్ చేసి మీ ఇన్ఫ్లుయెన్స్ తో సీట్ ఫ్రీగా రికమెండ్ చేయమంటావు? అవునా? అలా అడగడానికి సిగ్గు లేదు. అందులో తప్పే ఉంది నాన్న. ఆ కాలేజీ ఏమైనా మీ తాత కట్టించాలనుకున్నావా? ఆ స్థలం ఏమైనా మీ బాబు అనుకుంటున్నావా? నీ సీటు ఫ్రీగా అడగడానికి ఎందుకంత కోపం? నేనేమైనా నేరం చేయమంటున్నానా? నీ ఆశయం నిలబడదామనే ఫ్రీగా అడగమంటున్నాను. నా ఆశయమా? అవును, రాష్ట్రంలో దేశంలో డబ్బు అనేది లేకుండా చేయడమే కదా మీ ఆశయం. దానికి దీనికి సంబంధం ఏంటి? అదే నాన్న, ఆ పాపిష్టి డబ్బును మనం వాడద్దు, టచ్ కూడా చేయొద్దనే సీటు ఫ్రీగా ఇప్పించమంటున్నాను. నేనే కాదు మా ఫ్రెండ్ కూడా డబ్బు అంటే అసహ్యం, అతను కూడా మీ మార్గంలోనే నడుస్తున్నాడు. అందుకే సీట్ కి డబ్బు ఇవ్వకుండా మీరు రికమెండ్ చేస్తే అది తెలివి ప్రదర్శించుకో, చర్మం తీస్తా. అసలు నేను రాజకీయాలకు చేరిందే ఏ స్వార్థ పనులు లేకుండా చేయడానికి, ఈ కులు రాజకీయాల్ని కడిగేయడానికి, మొత్తం రాజకీయ ప్రక్షాళన చేయడానికి. అలాంటి నన్ను నువ్వు నాన్న ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలి నాకు, వెళ్ళు కాలేజీ వాళ్ళని రిక్వెస్ట్ చేయి, బెగ్ చేయి, కోటి రూపాయలు అందిస్తున్నాను చెప్పు అని అడగమంటున్నావా? ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ఎప్పుడు అలాంటి పనులు చేయడు. ఏయ్ నాన్న, ఇదే మీ నిర్ణయం అయితే మీతో ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మా రజని. అక్కర్లేదు, నాలాంటి స్వార్థపరురాలు మీకు దూరంగా ఉండడమే మంచిది. ఇన్ని రోజులు అమ్మ చేసింది తప్పనుకున్నాను, కానీ అమ్మ చేసిందే కరెక్ట్. మీ కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. మీతో ఉంటే నాకు పెళ్లి కూడా కాదు, అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. బాయ్. ఏంటి అనేది, నీ దగ్గర తీసుకున్న 10 ఫ్లాట్స్ కి బ్లాక్ మనీ కాకుండా వైట్ ఇవ్వాలా? అవును సార్.
అదేంటే బుక్ చేసుకున్నప్పుడు చెప్పాంగా 24% వైట్ మిగతా బ్లాక్ అని. అది కాదు సార్, ఈ రోజు ఉదయం అన్ని టీవీ ఛానల్స్ లో వచ్చిన ప్రెస్ మీట్ లో వెంకటరామయ్య గారు బ్లాక్ మనీ గురించి మాట్లాడింది చూశాక బ్లాక్ మనీ అనే పదం వింటేనే నాకు చాలా భయమేస్తుంది సార్. నువ్వు వాడి మాటలు నమ్ముతున్నావా? అయినా అవన్నీ జరిగేవే అంటావా? సార్ జరిగితే మునిగేది నేనే సార్. మీరు ఇవ్వాల్సిన 10 కోట్లలో 1 లక్ష బ్లాక్ ఇవ్వండి, మిగతాదంతా వైట్ ఇవ్వండి. అలా అయితేనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, లేదంటే క్యాన్సిల్, బుకింగ్ క్యాన్సిల్. క్యాన్సిలా? అవును సార్, అంతే. అలా అయితేనే కాల్ చేయండి, వస్తాం సార్. ఏ కిషోర్, వీడేంటి పూనకం వచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నాడు? అదే సార్, ఆ వెంకటరామయ్య మాటల్ని మనం బాగా తక్కువంచనా వేసామని ఆ బిల్డర్ గారిని భయం చూస్తే అర్థమవుతుంది. జనాల్లో ఏ రేంజ్ క్రేజ్ లేకపోతే మనకి ఇలాంటి రియాక్షన్ వస్తుంది. పరిస్థితి చేయి దాటక ముందే మీరు చక్రం తిప్పాలి. అవును, చక్రం తిప్పుదాం పద. సార్ 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 సార్, మీరు మా ఇంటికి ఆశీర్వదించారు సార్. సార్ మీరు కూడా నాకే ఆలోద్దమ్మా, చచ్చిపోతావు. ఈ అబ్బాయిని చూస్తుంటే మన పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా కరెక్ట్ గా సూట్ అవుతాడు అనిపిస్తుంది. సార్ నేను మీ పార్టీ యూత్ ప్రెసిడెంటా? మా పార్టీకి మీలాంటి ముదుర్లే కావాలి. ఏమైంది తమ్ముడు? తమ్ముడు హార్ట్ అటాక్? కంగారు పడకండి, అది హార్ట్ అటాక్ కాదమ్మా, పార్టీ అటాక్. విజయ్, విజయ్ లేరా? విజయ్ ఒక్క నిమిషం అమ్మా. లే సార్, మీరు దేవుడు సార్. నేను యూత్ ప్రెసిడెంట్ గా కన్ఫర్మ్ అయినట్టేగా. అయ్యో అమ్మా, ఏంటిది? నేను వంట చేయలేక కష్టపడిపోతున్నానని మీ నాన్నగారు ఫారిన్ నుంచి నా కోసం ఈ గ్రిల్ మిషన్ తెప్పించారమ్మా. అమ్మా, నా మెడికల్ సీట్ సంగతి ఏంటే? అమ్మా, నా కూతురు మెడికల్ సీట్ సంగతి ఏమిటే? నేనేం చేయను తల్లి, అంతా వీళ్ళ నాన్న చేసిన పని. మా నాన్న నా మెడికల్ సీట్ ఆపారా? నాకు ఇవ్వద్దని చెప్పారా? ఇవ్వద్దని అనలేదమ్మా, నోట్ల చలామణి ఎత్తేస్తానన్నాడు. దాంతో ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు మాకు బ్లాక్ వద్దు, అంత వైటే కావాలంటున్నారు. అంటే నా కూతురు మెడిసిన్ చదివే అదృష్టం లేదా? ఎలా ఉంటుందమ్మా, నీ చెత్త మొగుడు ఒక చెత్త పార్టీ పెట్టి చెత్త చెత్తగా ఛానల్స్ అన్ని వాగేసే డబ్బెత్తేస్తానని ఇంకా మెడికల్ సీట్ ఎలా వస్తుందమ్మా ఆ పిల్లకి? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు ఎవరికి పర్సంటేజ్ ఇస్తారో, ఎవరికి కమిషన్ ఇస్తారో, కొత్త నోట్లు ప్రింట్ చేస్తారో, నా కూతురికి మెడిసిన్ సీట్ కావాలి అంతే. అందుకు నేనున్నాను కదా చెల్లెమ్మా. మీరు మ్యామ్ అని హోమ్ మినిస్టర్ గా చేశారు, ఈ స్టేట్ అంతా నా కంట్రోల్ లో ఉంటుంది. పాపం మిమ్మల్ని చూస్తుంటేనే జాలేస్తోందమ్మా. భర్త కోసం మీరిక్కడ ఇలా బాధపడుతుంటే ఆయన మాత్రం ఎంచక్క పార్టీ పెట్టి మీటింగులు పెట్టుకుంటూ విర్రవీగుతున్నాడు. వద్దనుకున్నాక ఎవరు ఎలా పోతే నాకేంటి, ఆయన గురించి వదిలేండి. నో, ఇంత తక్కువగా మిమ్మల్ని అంచనా వేసిన వాణ్ణి, పుట్టింటికి గెంటేసిన వాణ్ణి ఎలా వదిలేస్తావమ్మా? వదిలేక ఆ చేతగానే వాడికి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా ఏమిటి? అవును, మా అత్తమ్మ చెప్పింది కరెక్ట్. కాదు, వాడికి సరైన వాత పెట్టాలంటే పద్మజ గారిని ఈ ఎన్నికల్లో నిలబెట్టాలి. నేనా ఆశ్చర్యపోతారేంటి మేడం, మీరే? ఎస్, మీరు మా పార్టీలో చేరి ఆ వెంకటరామయ్యకు పోటీగా నిలబడితే మన పార్టీ గెలవడం ఖాయం. ఏమిటి బాబు మీరు అనేది? మా అమ్మాయి ఏమిటి, ఎలక్షన్ లో నిలబెట్టడం ఏమిటి, సీఎం అవ్వటం ఏమిటి? సీఎమ్మా? ఉండడానికి చోటిస్తే ఉన్నదంతా దోచుకున్నాడట. అలా ఉందల వారు సార్, మీరు ఎమ్మెల్యే అంటే ఏకంగా సీఎంకే ఫిక్స్ అయిపోయారు. మీరు ఎన్నైనా చెప్పండి అన్నయ్య, అంత పెద్ద సీఎం పదవికి నేను సరిపోను. అదేంటి వదిన గారు, పాపం పెద్ద మనిషి అంతలా కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంటే వద్దంటారేంటి? మీరెప్పుడు కాలు పట్టుకున్నారండి, ఈ తొట్టిగా ఇంకా నా వెంకటరామయ్య గారు చాలా బెటర్. కానీ ఎన్నికల్లో నిలబడాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి కదండి. డబ్బు సంగతి నాకు వదిలేయండి, ఖర్చు పెట్టే సంగతి మీరు చూసుకోండి. నాకు వదిలేయండి అన్నారంటే డబ్బుతో వచ్చే ఉంటారు మీరు. హే పిఏ, ఆ 3 కోట్ల క్యాష్ పట్టా. ఓకే. హలో హలో, వైటే కదండి ఎన్నికల్లో, వైటేలా ఖర్చు పెడతారండి మీరు మరీను. ఆగోయ్యా, బ్లాక్ వైట్ అని ఈ రాద్ధాంతం అంతా నీకెందుకు, నువ్వు ఊరుకో. పో బాబు, పోయి 3 కోట్లు మర్చిపోకుండా తీసుకురా నాయన. రండి పెట్టేయండి. అవునవును, అంతా మీదే, తీసుకోండి. ఓకే సిస్టర్, మీటింగ్ డేట్ చెప్తాను, మనం మీటింగ్ లో డైరెక్ట్ గా కలుపుతాం. హలో, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను. బాబు ఈ వాచ్, ఈ సెల్ ఫోన్ ఎక్కడ కొన్నావు, బాగున్నాయి.
సింగపూర్. ఏయ్ సింగపూర్ లోనంటే ఆ సింగపూరా? అయిటువండి, మా అమ్మాయి చాలా బాగుంటుంది. ఎందుకమ్మా? నువ్వు ఊరుకోమ్మా, నీకేం తెలీదు. మా అమ్మాయి సేమ్ అయిన తర్వాత అప్పుడు వెళ్తుంది కదా సింగపూరు, అప్పుడు తీసుకొస్తుందిలేండి. అంతవరకు మా దగ్గర ఉంటుందా? అలాగేనమ్మా. అబ్బా ఎంత పెద్ద కారో, ఎంత ఎర్రగుందో. అచ్చో నీలాగేనే. మా అక్కకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. చూసారా, చీర కూడా ఎరుపే. కాబోయే సీఎం కదా, మా అక్క ఈ కార్ లో తిరిగితే ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇది యూత్ ప్రెసిడెంట్ అన్నారు కదా, మెళ్ళవేయండి సార్. ఇంత పెద్ద కారుతో పాటు జూబ్లీ హిల్స్ లో ఉన్న నీ కొత్త బంగ్లా అది కూడా ఇచ్చేవయ్యా. ఊరుకోనానా, శేఖర్ గారికి ఈ కారు ఆ బంగ్లా ఒక లెక్కనా. అమ్మ కొంచెం ఒక దుప్పటి ఉంటే తెస్తారా? నాన్న చిన్నలుడు, మన శేఖర్ గారికి దుప్పటి కావాలంట. మన వాచ్మెన్ దుప్పటి పట్టరా నాన్న? అలాగే వచ్చేస్తున్నా. మన కొత్త వాచ్మెన్ పాత దుప్పటి రెడీగా ఉంది. ఇదిగో ఇది కప్పుకునేలండి, ఎవ్వరు కనపడరు. అబ్బా ఎనక చచ్చిన కంపు. వచ్చిన 5 నిమిషాలకే మొత్తం పిండేసింది. ఈమె గారు సీఎం అనుకో, మొత్తం రాష్ట్రం నమ్మేస్తుంది. పదండి సార్. అది సరేలే, ముందు ఆటోను పిలువు. ఆటోను పిలిచే మొత్తం రక్తాన్ని పిలిచేస్తుంది. దుప్ప నిండా కప్పుకుని పదండి సార్. మన లక్ష్యం నెరవేరాలి. వెంకటరామయ్య గారు, అంటే మీ ఆవిడ మీ మీద పోటీ చేయడానికి హోమ్ మినిస్టర్ పార్టీలో చేరింది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. అబ్బా మీరేంటి ఇన్ని రింగులు పెట్టారు? సెంటిమెంట్ అని 10 10 పెట్టా. కింద మాత్రం ఎందుకు వదిలేరు? అక్కడ కూడా పెట్టాల్సింది. ఎక్కడా? కాళ్ళకి. ఊరుకోవయ్యా. ఉంగరాలు తీసి లోపల పెట్టింది సార్. 19 చూస్తే పిండేస్తారు. ఏంటి పిండేది? నగల్ని. శంకర్ బాగా పిండింది తెలుసా? ఆ బాపు దగ్గర ఇంకా పతాంజలి లాగా రాసుకుంటాడు. అయ్య బాబు, దాచేస్తాను. దాచే. దాచేస్తాను. దాచేస్తాను. మేడం గారిని కలవాలి. రండి సార్. సార్ ఎవరు కావాలి? పద్మజ్ గారిని కలవాలండి. మేడం గారు మీటింగ్ లో ఉన్నారు. వెంకటరామయ్య వచ్చాడని చెప్పండి. సరే, అలాగే. మిమ్మల్ని వెయిట్ చేయమన్నారండి. ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టరా. ఏ సెక్యూరిటీ, ఆయన లోపల పంపించు. వెళ్ళండి సార్. బా 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 బా, అక్క కాబోయే సీఎం క్యాండిడేట్ కదా, అందుకే ఈ చెక్కింగ్. ఏమనుకోకు బావా. ఓకే. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు, అంతా నా మనుషులే. మీరు తప్ప ఏం చెప్పాలన్నా ఇక్కడే చెప్పండి. నువ్వు ఎందుకు రాజకీయాలకు వచ్చావో, ఎవరు రెచ్చగొడితే వచ్చావో నాకు బాగా తెలుసు. పద్మజ, నిన్ను పావుగా చేసుకుని వాళ్ళు పదవిలోకి రావాలని ఆశిస్తున్నారు. నా మాట విను. రాజకీయాల నుంచి తప్పుకోమంటారు అంతేగా? అవును పద్మజ. ఆ మాట అనడానికి సిగ్గనిపించడం లేదు పద్మజ.
ఎస్, పద్మజనే మాట్లాడుతున్నాను. నన్ను గెలవలేక, నన్ను ఓడించే దమ్ము లేక, నాకు భయపడి నా మీద జాలిపడినట్టు బిల్డప్ ఇస్తున్నారా? మీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. పద్మజ, నీవే నన్ను నమ్మి ఉంటే ఇల్లు వదిలి ఎందుకు వస్తావు నువ్వు? అసలు ఇక్కడికి నేను వచ్చింది నన్ను నమ్ము పద్మజ అని చెప్పడానికి రాలా. కానీ ఆ దుర్మార్గుడు మాత్రం నమ్మొద్దని చెప్పడానికి వచ్చాను పద్మజ. మర్యాద, మా పార్టీ మీటింగ్ లోకి రావడమే తప్పు, ఏ సంబంధం లేని నన్ను తిట్టడం మరో తప్పు. పద్మజ గారు, మీ భార్యాభర్తల గొడవలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోండి. ముందు తన్ని కనిచి బయటికి పంపించండి. నోరెత్తావో, నీ నాలుగు తెగ్గొస్తా. చూసారా చూసారా అమ్మా, ఒక పార్టీ ప్రెసిడెంట్ ను పట్టుకుని ఎన్నేసి మాట్లాడుతున్నాడో, ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. ఆగండి శేఖర్, నా ముందే నా పార్టీ ప్రెసిడెంట్ తిట్టారా? పద్మజ, నేను పోలీసు వాడిని, ఎవడు ఏంటో నాకు బాగా తెలుసు. చూడు, వీడు పదవి కోసం దేనికైనా తెగించే నీచుడు, ప్రాణాలు తీయడానికి కూడా వీరు కర్రి దుర్మార్గుడు. వెంకటరమయ్య, నువ్వెంత నీ స్థాయి ఎంత? నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా ఎవడుకుండు. ముందు ఆయన క్షమాపణ చెప్పు. పద్మజ, ఇక నేను నీ భార్యను కాదు, నువ్వు నా భర్తవు కాదు, కేవలం నువ్వు ఒక అపోజిషన్ లీడర్వి, అంతే. ముందని క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పమంటున్నది నీ భర్తను? పద్మజ, ఎవడ్రా భర్త? జానుడు జాకెట్ ముక్క కొనడానికి దిక్కులేని వాడివి నువ్వు, ఒక భర్తవా? జాకెట్ ముక్క ఏనాడైనా మూరెడు మల్లెపూలు తెచ్చావా? ఏ ముఖం పెట్టుకుని అంటున్నావురా ముగుండని? ఉట్టికి ఎగర్లేనమ్మా, ఆకాశానికి ఎగురుతానందంట. జనం చప్పట్లు కొట్టడం తర్వాత, ముందు నీ భార్య నిన్ను చెప్పుతో కొట్టకుండా చూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పను. చెప్పకపోతే నేనే నీ మెడ పట్టుకుని బయటికి వెంటేస్తా. పద్మజ, నన్ను అనామకుడిని అన్నావు, ఎందుకు పరికరాని వాడు అన్నావు, నన్ను నా బిడ్డల్ని ఇంట్లో వదిలేసి పుట్టిడికి వెళ్ళిపోయావు. అయినా భరించాను, కానీ ఈవేళ ఆ దుర్మార్గుడు ఆడుతున్న ఈ రాజకీయపు చదరంగంలో నువ్వు పావు కావద్దు పద్మ. నీ దండం పెడతారు పద్మ, ప్లీజ్ ప్లీజ్ నా మాట విని పద్మ. ఆకాశానికి భూగోళానికి జరిగే సంగ్రామంలో పిడుగులు పడిన ఉరుములు మెరిసిన పుడమికి పులకి మేఘం పాదం నేలను తాకితి నేరం ఎట్లవుతుంది? తనువుల తాపం తీరే చెలిమిలు తాకనిదేముంటుంది? ఆకాశానికి భూగోళానికి జరిగే సంగ్రామంలో పిడుగులు పడిన ఉరుములు మెరిసిన పుడమికి పులకి తేగా కనురెప్ప కనుపాపను తాకితే గాయం అవుతుందా? నాలోని సగభాగంతో నాకు వైరం ఉంటుందా? సత్యభామ తన ఎదపై తన్నిన దేవుడు దిగులొందెనా? ఆలు మగల అనుబంధం వైరం అలు పెరుగని ఆ సముద్ర కెరటం కదా శ్రీమతి. ఆకాశానికి భూగోళానికి జరిగే సంగ్రామంలో పిడుగులు పడిన ఉరుములు మెరిసిన పుడమికి పులకిను తేగా.
పాండవ కురుక్షేత్రం భీష్మాచార్యుల మహోగ్ర రూపం నిప్పుల నేత్రం గుప్పిన అస్త్రం పాండవ సేన పలాయన మంత్రం భయకంపితుడై ఆధర్మజుడు కృష్ణుడితో మొరపెట్టిన వేళ శిఖండి నట్టం పెట్టి భీష్ముని నిలువున కూల్చిన వైనం ఓరే నార్థాంగిని శిఖండి చేసి నాపై కత్తులు దూస్తారా ఇంటి గుట్టు ఆ లంక చోటుల నా ఇల్లాలిని నాకు పోటీగా నిలబెట్టిన తొడగొడతారా తొడగొట్టి మిమ్మల్ని పడగొడతారా రే ఆకాశానికి భూగోళానికి జరిగే సంగ్రామంలో పిడుగులు పడినా ఉరుములు మెరిసిన పుడమికి పులకింతరా భైరవులు పడి పడి నవ్విన లోకమే నన్ను చూసి ఎగతాడి చేసిన నా శిరసునే నీవు కోపాన తన్నిన నీ లోపమెంచని నన్ను కాదన్నా పసుపు కుంకుమ పూలు పారాణి మెట్టెలు పెళ్లి పందిరిలోన వేసిన క్షింతలు జంట బాయక మనల బతకమన్నాయి కడదాక మనమింక కలిసి నడవాలని గుర్తు చేస్తున్నాను పెళ్లి నాటి దీక్ష గుర్తు చేస్తున్నాను పెళ్లి నాటి దీక్ష మన ఇరువురి మధ్య ఎందుకి కక్ష ఆ వేద మంత్రాల శ్రీరామ రక్ష కోరుతున్నా నిన్ను ఓ ధర్మ భిక్ష ధర్మాన్ని విడువకే నా ధర్మపత్ని ధర్మాన్ని విడువకే నా ధర్మపత్ని ధర్మాన్ని విడువకే నా ధర్మపత్ని నా ధర్మపత్ని నా ధర్మపత్ని. మొత్తానికి మీ అమ్మ డొనేషన్ కట్టడం వల్ల మనకి మెడికల్ సీట్ వచ్చేసింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది మన పెళ్లి మాత్రమే. అది ఐదేళ్ల తర్వాత. అప్పటికి నేను సీఎం అల్లుడిగా ఉంటానా మాజీ సీఎం అల్లుడిగా ఉంటానా? సీఎం అల్లుడని ఫిక్స్ అయిపోయావా? మా అమ్మ సీఎం అవ్వకపోతే? అమ్మో నాన్నో ఎవరో ఒకరు సీఎం అవుతారుగా, నేను మాత్రం సీఎం అల్లుడిని పక్క. అబ్బో సర్లే పద, నువ్వు ఇన్నోసెంట్ అనుకున్నాను, పెద్ద ముదురువే. నీ ఫ్రెండ్షిప్ కాకముందు ఇన్నోసెంట్నే, అయ్యాకే ఇలా తయారయ్యా. నిన్ను సీఎం అల్లుడిని జోలికొచ్చావో జాగ్రత్త. సరే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, చూసుకుందాం మా అమ్మ గెలుస్తుందో నాన్న గెలుస్తారు. ఎందుకు నువ్వు ఎవరు గెలవాలనుకుంటున్నావు? లేదు మీ నాన్నే గెలుస్తారు. చూద్దామా? చూసుకుందామా? చూసుకుందామా? చూసుకుందాం. బెట్టు కట్టి చెప్తున్నా మా అమ్మే గెలుస్తుంది. లేదు మీ డాడీ గెలుస్తారు. పోరా పోవే. ప్రియాతి ప్రియమైన ప్రజలారా, నా దైవాలారా, మీకోసం ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేశాం. అది వింటే మీరు థ్రిల్ అయిపోతారు. ఇప్పుడు కాబోయే సీఎం గోల్డెన్ లెగ్ పద్మజ గారు మేనిఫెస్టోను విడుదల చేస్తారు. సోదరి సోదరులకు, పార్టీ క్యాడర్ కి అందరికీ నమస్కారం. మన మేనిఫెస్టో ఏంటంటే, అబ్బా చాలా గొప్ప మేనిఫెస్టో. బండి ఉన్న వాళ్ళకి హెల్మెట్ ఫ్రీ, లేని వాళ్ళకి బస్ పాస్ ఫ్రీ, స్టూడెంట్స్ కి సెల్ ఫోన్ ఫ్రీ, ఆ ఫోన్ ఉంటే రీఛార్జ్ ఫ్రీ, కిచెన్లో స్టవ్ ఫ్రీ, హాల్లో ఫ్రిడ్జ్ ఫ్రీ, టీవీ ఉంటే అండి కేబుల్ ఫ్రీ, కంప్యూటర్ ఉంటే నెట్ ఫ్రీ. అలాగే మన మహిళలందరికీ చాలా ఇష్టమైంది, అందరికీ చీరలు ఫ్రీ. అబ్బాబ్బా, ఏ వెన్నికలో ఏ లోకమో, డబ్బు ఇస్తాం ఓటేయండి అనేవాళ్లే తప్ప పనిచేస్తాం గెలిపించండి అనేవాళ్లే కరువైపోయారు. మనం మారితేనే తప్ప వాళ్ళు మారమ్మా. వాళ్ళు మారటం కాదురా, వాళ్ళని మనమే మార్చాలి. ఇక పురుషులకి, మహిళలు మీరేమనుకోకండి. ఎందుకన్నానంటే పురుషులు వాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులే, పురుషులకు మాత్రం అన్ని ఫ్రీ. యూత్కి సెకండ్ షో సినిమా టికెట్లు ఫ్రీ. పనిచేస్తాం ఓటేంట్రా అని అడగకుండా ప్రజలు సోర్పోలను చేస్తున్నారు. ఏం చేస్తాం, ఇంకా అంతా ప్రజల కర్మ. ఇలా
చదువుకుంటూ పోతే చాలా ఫ్రీలున్నాయి. గుణపం గుర్తుకి మీ ఓటేసి మమ్మల్ని గెలిపించండి. గెలుపు మనది. అయ్యా జడ్జి గారు. ఎవరు? నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ దయచేసి మీ ఓటు నాకే వెయ్యాలి. తప్పకుండా. పాలిటిక్స్ లోకి వచ్చి మంచి పనిచేశారు వెంకటరామయ్య గారు. సంతోషం అమ్మా. ఇక నుంచి దేశం అభివృద్ధి చెందుద్ది. ఆర్థిక క్యాపిటల్ మార్కెట్ నుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామి చేస్తాను. పన్నులు ఎగ్గొట్టే వాళ్ళను శిక్షిస్తాను. మీరు నాకు ఓట్లేసి నాకు పవర్ ఇప్పించాలి. ఆ పవర్ వచ్చినాడే ఏమైనా చేయగలుగుతాను. అప్పుడే మా సమాజం బాగుంటుంది. మీరేయడమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పాలి. అలాగే చెప్పాలి. ధన్యవాదం. దేశానికి మంచి చేస్తానంటే మంచిదే కదండి. సంతోషం తల్లి. సంతోషం తల్లి. మా ఓటు మీకే. ఏ తమ్ముడు ఇప్పుడు మీ యూత్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మా ఓటే కాదు సార్, మా యువత మొత్తం మీతో నడుస్తుంది. అంతేకాదు తమ్ముడు, ఈ నల్ల కుబేరులు చేస్తున్న ఈ మోసాలని, ఈ రాజకీయ దళాలు చేస్తున్న ఈ మోసాలని, ఈ ప్రజల ధనం ఏమైతే ఉందో మొత్తం ఆ ధనాన్ని అంతటినీ కూడా బాత్రూముల్లోనూ బెడ్డల కింద దొంగ చాటుగా పెట్టి ఎవరు దోచుకుంటూ పోతున్నారో దోచుకుంటున్నారో ఆ ప్రజల స్వేదాన్ని మింగుతున్నారో ఆ దొంగలందరినీ కూడా పట్టుకుని శిక్షిస్తాను. ఈ వ్యవస్థను మారుస్తాను. మార్చుకోవడానికి లాఠీ కాదు సొసైటీ, అది మా పార్టీ వల్లే అవుతుంది. కరెక్ట్. నేను పదవిలో ఉండగా ఎన్ని కాంప్లెక్స్లు కట్టానో, ఎన్ని కార్యాలయాలు కట్టానో, ఎన్ని క్లబ్బులు కట్టానో, ఎన్ని బిల్డింగులు కట్టానో అందరికీ తెలుసు. అవన్నీ మీ సొంతానివేని ప్రజలందరికీ తెలుసు మాజీ మంత్రి గారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు, రంగుల గోడలు కాదు. నిజమైన అభివృద్ధి అంటే నిరుపేదలు ఈ గుడిసెల్లో కాదు సార్, గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసినా దొరకకూడదు, అది సార్ నిజమైన అభివృద్ధి. వండర్ఫుల్ రా. ఏంటి వండర్ఫుల్? అభివృద్ధిలో నడిపించడానికి అందరికంటే ముందు మేము నడుస్తాం. మాకు కావాల్సింది ముందు నడిచేవాళ్ళు కాదు, ముందు ఉండి నడిపించేవాళ్ళు. ఆ మాత్రం మేము కూడా నడిపించగలం. ఆహా, నువ్వా? నలుగురు ఉన్న కుటుంబాన్ని నడిపించలేని దానివి? ఇంత పెద్ద రాష్ట్రాన్ని ముందుండి ఎలా నడిపిస్తావే? అది వదిలేయమ్మా. మీరు ఊరుకోండి. ఏమే ప్రజలకి మీరు ఏం మంచి చేశారని మీకు ఓటేయమంటారు? వీడెంత దుర్మార్గుడో, మీ అభ్యర్థులు ఎంత దుర్మార్గులో మాకు బాగా తెలుసు. తెలిసి తెలిసి మీలాంటి దుర్మార్గులకు ఓటేయమని ఎలా అడుగుతున్నావే? అంటే నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేనంటావా? పరిపాలించే అర్హత మీకు లేదంటున్నా. నాకు అర్హత లేదా? దేవుడు లాంటి భర్తని ఎగతాళి చేసి నలుగురిలో ఆయన్ని అవమానించిన నీలాంటి ఆడదాన్ని మొహం చూడటమే మహాపాపమే. మిమ్మల్ని గెలిపించి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టడానికి మేమేమైనా పిచ్చోళమా ఏంటి? నువ్వేమైతే నాకేంటి? నేను మీ ఇంటికి వచ్చింది ఓటు అడగడానికి. ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే మానేయండి. అంతేకాని అపోజిషన్ పార్టీ ముందు మమ్మల్ని అవమానించకండి. అయినా బోడి 4 ఓట్లు మీరు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? మిస్టర్ వెంకటరామయ్య, గెలుపు మాదే, ప్రభుత్వం మాదే. ఎవరు గెలుస్తారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చెప్పాల్సింది మీరు కాదు, నేను కాదు, ప్రజలు. చూద్దామే నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా. నేనే కాదే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు నీకు ఓటేయకుండా చేస్తా. వెంకటరామయ్య గారు, గెలుపు మీదే, మీరే గెలుస్తున్నారు. అది ముందెప్పుడో నిర్ణయం, అది ముందెప్పుడో నిర్ణయం. నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం, నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం. చరిత్రలో ఎప్పుడైనా ప్రజల ఆమోదమే అజేయం. అదే 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 ప్రజాస్వామ్యం. పూటకు గది లేని పతిని నోటుతో ఓడిస్తా, డిపాజిట్ దక్కకుండా విజయం నాదనిపిస్తా. నీతి అవినీతి మధ్య మంచి చెడు రెంటి నడుమ సాగే ఎన్నిక రణక్షేత్రంలో ఆలుమగల నడుమ జరుగుతున్నా.
అని విని ఎరుగని కలియుగ కురుక్షేత్రంలో నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, జన తీర్పు శిరోధార్యం, నాది జనక్షేత్రం, నా గెలుపే ఖాయం. తాగుడుతో చెల్లెమ్మల తాళి బొట్లు తెగనివ్వను, నల్ల డబ్బు చెత్త కాగితాల నీడ పడనివ్వను, దేశమంటే మట్టి కాదు, దేశమంటే యువకులని ఆకర్షణ పథకాలకు అమ్ముడవరు నా తమ్ములు, ఓట్లు కొనాలనే వాళ్ల మాడు పగిలిపోయేలా ఎప్పుడెవరికెక్కడ గుద్దాలో అక్కడ గుద్ది గెలిపించే ప్రజలే నాకెప్పుడు దేవుళ్ళు. నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, జన తీర్పు శిరోధార్యం, నాది ధనక్షేత్రం, నా గెలుపే ఓటు మన జన్మ హక్కు, నీతిని కాపాడాలి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోండి, చీకటి మూకలను తరిమి సూర్యుళ్ళై కదలి రండి. ఇప్పటికిప్పుడు మీరు అడిగింది ఇచ్చేస్తా, ఎవ్వరిని యాచించని వ్యక్తిత్వం నేర్పిస్తా, రుణాలన్నీ మాఫీ చేసి ధనబంధం నేను. నా భార్య, నా పిల్లలు నా కుటుంబమని కాదు, ప్రజలంతా నా సొంత కుటుంబంగా భావిస్తా. నల్లధనం కాగితాలు పనికి రాని చెత్తని, ధర్మాన్ని గెలిపిస్తే కర్మబద్ధుడై ఉంటా. నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, నాది జనక్షేత్రం, జన తీర్పు శిరోధార్యం, నాది జనక్షేత్రం, జన తీర్పు శిరోధార్యం, జన తీర్పు శిరోధార్యం. లెక్కింపు సరళి చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ప్రతి నియోజకవర్గంలో 80-90% మంది ఓటర్లు వెంకట్రామయ్యకి మద్దతు తెలుపుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నువ్వు నీ కూతురు నాకు రాజకీయంగా ఏదో ఉపయోగపడతారనుకుంటే నన్ను ఏటీఎంలా వాడుకుంటారా కిషోర్? సార్, వీళ్ళకి మనం ఇచ్చిన వాచి కారు అన్ని లాక్కొని వీళ్ళ ఆస్తి కూడా రాయించుకుంటారా? ఏంట్రా పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నావు? ఫ్యాక్టరీలోకి లాక్కెళ్ళండి, చంపేద్దాం, తీసుకెళ్ళండి. అమ్మాయిని తీసుకెళ్తారే? వచ్చాడ్రా నీ మొగుడు.
బాబు పోసుకొని మా ఆయన బ్రతికించి దేవుడా. వచ్చాడు నీ మొగుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు మొగుడే లేకుండా చేస్తున్నానే. అంతేకాదు అసలు అపోజిషన్ పార్టీ లేకుండా చేస్తాను. ఏంటే నిన్నేదో శిఖండిలో అడ్డం పెట్టుకుని నీ మొగుడిని ఓడిద్దాం అనుకుంటే నువ్వే సీఎం అవుదాం అనుకుంటావా? ఇప్పుడు నీ మొగుడినే కాదు నిన్ను నీ వంశాన్నే లేకుండా చేస్తా. రే నా మొగుడు ఇంకా బతికే ఉన్నాడ్రా, నువ్వే కాదు ఇంకో లక్ష మంది వచ్చినా సరే నా మొగుడిని చంపలేరు, నా తాళిబొట్టుని తెంపలేరు. ఎప్పటికైనా అధర్మంపై ధర్మమే గెలుస్తుందిరా, గుర్తుంచుకో. ఎలా గెలుస్తుందో నేను చూస్తానే. వీణ్ణి చంపి నువ్వు నేరస్తుడివి కావద్దు, నీతో ప్రజలకి చాలా అవుతుంది. సార్, పద్మజ మీద హత్యా ప్రయత్నం చేయబోయి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇక శిక్ష నుంచి వీణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇప్పుడే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, అవి నీకు ఫేవర్ గా ఉన్నాయి. వాణ్ణి చంపి నువ్వు నేరస్తుడివి ఎందుకు అవుతావు? ఇన్స్పెక్టర్ సార్, అరెస్ట్ దిస్ క్రిమినల్. ఎస్ సార్. దయ్యదా, ఎడం చెయ్యి ఊడిపోయింది కదా నా బిర్యానీ. బాగాలే, ఆ ఊడిని చెయ్యి తెచ్చుకుంటే. ఈ మధ్య వైద్యం బాగా విరిగిపోయింది, ఏది ఊడితే అది అతికిస్తూ ఉంటారు. లేకపోతే జైల్లో పొద్దున్న లేవగా ఇబ్బంది కదా. బా సంఖ్యలు వద్దులే, సింగిల్ హ్యాండేగా బా. వెంకట్రామయ్య సార్, ఆ రోజు ఆవేశంలో నీ మూడు నామాలు చెరిపేసినప్పటి నుంచి మనసులో చాలా బాధపడుతున్నా. ఏ చేతులతో ఆ మూడు నామాలు చెరిపేశానో అదే చేతులతో మళ్ళీ ఆ మూడు నామాలు పెట్టే అవకాశం కల్పించు వెంకట్రామయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిస్టర్ వెంకట్రామయ్య సార్, ఇంతవరకు నువ్వు మూడు సింహాలను తల మీద పెట్టుకున్నావు, ఇప్పటి నుంచి నువ్వు మూడు సింహాలున్నటువంటి కుర్చీలో కూర్చోబోతున్నావు సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్కే మంచి పేరు తీసుకొచ్చావు. ఇక నుంచి నువ్వు ప్రజలకు సేవ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ గర్వపడేట్టుగా చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంది జ్ఞాపకముంది, నెత్తురు తుది బొట్టున్న ప్రాణం బలిపెట్టైనా అన్న మాట నిలుపుకునే బాధ్యత గురుతుంది. ఉంది జ్ఞాపకముంది, ప్రేమించే మనసు కన్న ప్రపంచాన పెద్ద ఇల్లు ఉండదే. నిన్నగాక మొన్న చేరినోళ్ళ పెళ్ళాల మెడలు చూసినావా? జనాన్ని కాపాడినదిలో ప్రాణం వదిలిన తడి మెడలు చూసా? సాటి పోలీసు పిల్లలు చదివే కార్పొరేట్ స్కూలును చూసావా? డ్యూటీలు మరణించిన అమరుల స్థూపం చూసా? సహ ఉద్యోగుల ఫ్యామిలీ
పాడి పిల్లల రక్షణలో విరిగిన కాలను చూసా. నగర శివారున కొందరి ఆస్తులెన్ను తెలుసా. ఎదురు కాల్పులను పోయిన వారి అస్తి కళ విలువ తెలుసు. ఇంతదాకా మా కోసం నువ్వు చేసిన ఖర్చెంత. రాత్రి పగలు వృత్తిలోన తరిగిన జీవితమంతా. పిల్లలపై ఒట్టు మా పైన మీకు ప్రేముందా. నా గుండెను రెండుగా చీలిస్తే ఒక భాగం దేశం, మిగిలిన సగభాగం మీకోసం.